హాయ్ టు ఎవరివన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్, మనకి 9th నుంచి 10th కి సిబిఎస్ఈ సిలబస్ ఈ ఇయర్ అప్డేట్ అయింది. అంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మారాయి. అందులో భాగంగా టెక్స్ట్ బుక్ మనకి ఫస్ట్ ఫ్లైట్ అనే పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఉన్నటువంటి 6th యూనిట్ లెసన్ అయినటువంటి మిస్బుల్ ద అటర్, ఈ యూనిట్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. 3rd నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని రకాల లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కోసము ఛానల్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు మన యొక్క లెసన్ టైటిల్ వచ్చేసరికి మిస్బుల్ ద అటర్. ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్డ్ వచ్చేసరికి OTTER, దాన్ని ఒట్టర్ అని చెప్పేసి చదవకూడదు. దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఓ వచ్చేసరికి మనం ఆనియన్స్ అని పలికినప్పుడు అక్కడ ఓ ఏదైతే ఆ అని పలుకుతామో దీన్ని కూడా అటర్, మిస్బుల్ ద అటర్ అని చెప్పేసి చదవాలి. ఇక ఆధర్ వచ్చేసరికి గవిన్ మ్యాక్స్వెల్ రాసినటువంటి మిస్బుల్ ద అటర్, దాని గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకా లెసన్లోకి వెళ్ళడానికి బిఫోర్ ఈ రీడ్ అని చెప్పేసి లెసన్ యొక్క థీమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గవిన్ మ్యాక్స్వెల్ లివ్స్ ఇన్ ఏ కాటేజ్ ఇన్ కామస్ఫెర్నా. అంటే లెసన్లో ఉన్నటువంటి ఆధర్ ఎవరైతే ఉన్నారో, రచయితవా, అట్లాగే ఇద్దరు కూడా, పర్సను, నేరేటరు, రచయిత ఇద్దరు కూడా మనకు ఒక్కళ్ళే అనమాట. ఈ గవిన్ మ్యాక్స్వెల్ ఎవరైతే ఉన్నారో ఆయన లివ్స్ నివసిస్తూ ఉన్నారు ఇన్ ఏ కాటేజ్ ఇన్ ఏ కామస్ఫెర్నా. కామస్ఫెర్నా అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న కాటేజ్, ఒక కుటీరంలో అయితే నివసిస్తూ ఉన్నాడు. ఇన్ ద వెస్ట్ హైల్యాండ్ ఇన్ స్కాట్లాండ్ దేశంలో ఉన్నటువంటి వెస్ట్ హైల్యాండ్స్లో ఉన్న కామస్ఫెర్నా అనే ప్రాంతంలో ఉన్న కాటేజ్లో రచయిత నివసిస్తూ ఉన్నాడు. వెన్ హీస్ డాగ్ జానీ డైడ్, తన యొక్క పెంపుడు కుక్క అయినటువంటి జానీ ఏదైతే ఉందో తాను చనిపోయినప్పటి దగ్గర నుంచి మ్యాక్స్వెల్ వాజ్ టూ శాడ్ టు థింక్ ఆఫ్ కీపింగ్ ఎ డాగ్ అగైన్. తన పెంపుడు కుక్క జానీ చనిపోయిన దగ్గర నుంచి కూడా తను చాలా బాధగా ఉన్నాడనమాట. టు థింక్ ఆఫ్ కీపింగ్ ఏ డాగ్ అగైన్, మళ్ళీ ఈ జానీ ప్లేస్లో ఇంకొక డాగ్ని పెంచుకోవాలి అంటే కొంచెం అతను బాధగా ఉన్నాడనమాట. ఎందుకని ఆల్రెడీ కొంతమంది పెట్స్ని పెంచుకునేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చాలా ప్రాణంగా పెంచుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డలాగా పెంచుకుంటూ ఉంటారు. అవి వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారనమాట. దాని నుంచి బయటపడతానే వాళ్ళకి చాలా టైం పడుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇతను కూడా అలాగే జరిగినట్టుంది. కాబట్టి దాని స్థానంలో ఇంకొక డాగ్ని పెంచుకోవాలంటే అతనికి చాలా బాధగా ఉంది. బట్ లైఫ్ వితౌట్ ఎ పెట్ వాస్ లోన్లీ. కానీ ఎటువంటి పెంపుడు జంతువు లేకుండా జీవితం కొనసాగించడం ఏదైతే ఉందో అది లోన్లీ, చాలా ఒంటరితనాన్ని తెలియజేస్తుంది. రీడ్ వాట్ హ్యాపెండ్ దెన్, ఆ తర్వాత అతను ఏం చేశాడు అంటే జానీ ప్లేస్లో ఇంకొక డాగ్ని తీసుకున్నాడా, లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ డాగ్ బదులుగా తను ఇంకొక ఏదైనా పెట్ యానిమల్ని పెంచుకున్నాడా. ఇన్ మ్యాక్స్వెల్స్ ఓన్ వర్డ్స్, అతని యొక్క సొంత మాటలోనే మీరు చదవండి, తెలుసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఇది ఈ లెసన్ యొక్క థీము. ఇంకా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. లెసన్లోని ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఎర్లీ ఇన్ ద న్యూ ఇయర్ ఆఫ్ 1956, 1956 న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం స్టార్టింగ్లో, ఐ ట్రావెల్డ్, నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. సౌత్రన్ ఇరాక్లో అంటే ఇరాక్ తను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బై దెన్ అలా ప్రయాణం చేసేటప్పుడు ఇట్ హ్యాడ్ క్రాస్డ్ మై మైండ్ అంటే మీనింగ్ ఇచ్చాడు. ఏ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్ అంటే తన ప్రయాణంలో ఉండగా తనకి ఒక ఆలోచన వచ్చిందంట. ఏంటంటే దట్ ఐ షుడ్ లైక్ టు కీప్ యాన్ అటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ డాగ్. అంటే ఆల్రెడీ చెప్పుకున్నా జానీ అనే డాగ్ చనిపోయింది అని చెప్పేసి. సో అలాంటి ఒక డాగ్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి బదులు ఇన్స్టెడ్, దానికి బదులుగా అటర్ అని చెప్పేసి ఒక యానిమల్ని పెంచుకుంటే బాగుండు అని చెప్పేసి. అటర్ అంటే నీటి పరిసరాల్లో పెరిగేటటువంటి ఒక రకమైనటువంటి మ్యామల్, అంటే క్షీరదము. అండ్ దట్ కామస్ఫెర్నా, తను ఎక్కడైతే ఉంటున్నాడో కాటేసి అది కామస్ఫెర్నా అని మనం చెప్పుకున్నాం. రింగ్డ్ బై వాటర్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ ఇట్స్ డోర్, అట్లాగే ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఈ కామస్ఫెర్నా ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడ చూసినా వాటర్ ఉంటుందన్నమాట. ఈ ఏదైతే అటర్ అనే యానిమల్స్ ఏవైతున్నాయి అవి వాటర్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాయి. వుడ్ బి యాన్ ఎమినెంట్లీ సూటబుల్, సో తనకు వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఎమినెంట్లీ అంటే చాలా వరకు కూడా సూటబుల్, తగినటువంటి స్పాట్, ప్రదేశము ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్. తనకి ఇప్పుడు మనసులో వచ్చినటువంటి ఆలోచన అదే అంటే డాగుకు బదులు
ఒక అటర్ని పెంచుకోవాలని ఆలోచన ఏదైతే ఉందో, తాను నివసిస్తున్నటువంటి ప్రాంతం చుట్టుపక్కల ఎక్కడ చూసినా వాటరే ఉంటుంది కాబట్టి ఈ వాటర్ ఈ ఏరియాలో ఈ అటర్ని పెంచుకోవడం అనే ఆలోచన ఏదైతే ఉందో అది చాలా వరకు ఒక సూటబుల్ అయినటువంటి ఆలోచన, ఒక మంచి ప్రయోగం అవుతుంది అని చెప్పేసి తను ప్రయాణంలో ఉండగా తను ఆలోచిస్తూ ఉన్నాడు. వెన్ ఐ క్యాజువల్లీ మెన్షన్డ్ దిస్ టు ఏ ఫ్రెండ్, సో కాబట్టి వెంటనే తనకు వచ్చినటువంటి ఆలోచన ఏం చేశాడు, ఒకసారి తన ఫ్రెండ్స్తో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చేశాడు, అరే నేను ఈసారి డాగ్కు బదులు అటర్ని పెంచుకోవాలనుకుంటున్నాను రా అని చెప్పేసి ఒకరోజు తన ఫ్రెండ్కి చెప్పాడు. హీ యాజ్ క్యాజువల్లీ రిప్లైడ్, అతను ఎంత క్యాజువల్గా చెప్పాడో వాళ్ళ ఫ్రెండ్ కూడా అంతే క్యాజువల్గా సమాధానం చెప్పాడు. ఏమని అంటే, దట్ ఐ హ్యాడ్ బెటర్ గెట్ వన్ ఇన్ ద టైగ్రిస్ మార్షిస్, ఈ టైగ్రిస్ మార్షిస్ అనే ప్రాంతంలో తను చెప్పినటువంటి ఈ అటర్స్ ఏవైతే ఉన్నాయో అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఓహో దాందే ఉంది, ఈ పక్కన ఉన్న ఈ ప్రాంతంలో ఇవి దొరుకుతాయిరా అని చెప్పి అతను కూడా క్యాజువల్గా చెప్పాడు. ఫర్ దేర్ దేవర్ యాజ్ కామన్ యాజ్ మస్కిటోస్, అక్కడ ఎలా ఉంటాయి అంటే నువ్వు చెప్పినటువంటి అటర్స్ ఏవైతే ఉన్నాయవి మామూలు దోమలు ఎక్కడ పడితే అక్కడ అలాగైతే ఉంటాయో నేను చెప్పిన ఈ ప్రాంతంలో అటర్స్ కూడా అలా ఉంటాయి, అక్కడ నుంచి ఒకటి తెచ్చుకోవచ్చు నువ్వు అని చెప్పేసి. అండ్ వర్ ఆఫెన్ టేమ్డ్ బై ద అరబ్స్, అక్కడ ఉన్నటువంటి అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని టేమ్డ్ పెంచి వాటికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, పెంచుకుంటూ ఉంటారు. వీ వర్ గోయింగ్ టు బస్రా టు ద కన్సల్టేట్ జనరల్ టు కలెక్ట్ అండ్ ఆన్సర్ అవర్ మెయిల్ ఫ్రమ్ యూరప్, సో ఇప్పుడు చెప్పినటువంటి తన ఫ్రెండు తను వీళ్ళిద్దరూ కలిసి బస్రా అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారంట. ఎక్కడికి అంటే అక్కడ ఉన్నటువంటి కన్సల్టేట్ జనరల్ అనే ఆఫీస్కి ఏదైతే ఉందో అక్కడికి. ఎందుకు అంటే టు కలెక్ట్ అండ్ ఆన్సర్ అవర్ మెయిల్ ఫ్రమ్ యూరప్, యూరప్ నుంచి వాళ్ళకి ఒక మెయిల్ రావాలంట, మెయిల్ అంటే టెలిగ్రామ్ మెయిల్ అనమాట, దానికి ఆన్సర్ సమాధానం చెప్పడం కోసం అంటే మళ్ళీ టెలిగ్రామ్ ఇవ్వడం కోసం వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఉన్న ప్రాంతం నుంచి బస్రాకి బయలుదేరారు. అట్ ద కన్సల్టేట్ జనరల్ వీ ఫౌండ్ దట్ మై ఫ్రెండ్స్ మెయిల్ హ్యాడ్ అరైవ్డ్ బట్ దట్ మైన్ హ్యాడ్ నాట్, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతనికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మన రచయితకి రావాల్సినటువంటి మెయిల్ ఏదైతే ఉందో ఆ టెలిగ్రామ్ మెయిల్ రాలేదు, కానీ తనతో పాటు వచ్చినటువంటి తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి మెయిల్ ఏదైతే ఉందో అది మాత్రం వచ్చింది. ఐ కేబుల్ టు ఇంగ్లాండ్, కేబుల్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు, సెంట్ ఏ మెసేజ్ బై టెలిగ్రాఫ్. సో 1956లో అంటే మనకి ఇలా ఉన్నటువంటి మొబైల్స్ అప్పుడు లేవన్నమాట, ఇప్పుడు మనం 1956లో మనం చెప్పుకుంటున్నాం. సో కాబట్టి ఏం చేశాడంటే ఐ కేబుల్ టు ఇంగ్లాండ్, అక్కడికి తాను ఒక మెసేజ్ సెండ్ చేశాడు టెలిగ్రామ్ ద్వారా. అండ్ వెన్ 3 డేస్ లేటర్, అది సెండ్ చేసిన 3 రోజుల తర్వాత నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్, ఏమీ జరగల. ఐ ట్రైడ్ టు టెలిఫోన్, అంటే మెయిల్ తనకు రావాల్సిన మెయిల్ రాలేదన్నమాట, అందుకోసం ఏం చేశాడు మళ్ళీ టెలిఫోన్లో సంప్రదించాడు. ద కాల్ హ్యాడ్ టు బీ బుక్డ్ 24 అవర్స్ ఇన్ అడ్వాన్స్, టెలిఫోన్లో సంప్రదించాలి అంటే అక్కడికి ముందుగానే ఒక 24 గంటల ముందే కాల్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ద ఫస్ట్ డే ద లైన్ వాస్ అవుట్ ఆఫ్ ఆర్డర్, ఆ తర్వాత సో మొదటి రోజు టెలిఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే సర్వీస్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ఆర్డర్, అంటే ఫోన్ పనిచేయట్లేదు. అండ్ ద సెకండ్ డే 2వ రోజు వచ్చేసరికి ద ఎక్స్చేంజ్ వాస్ క్లోజ్డ్ ఫర్ ఏ రిలీజియస్ హాలిడే, ఆ రోజులో పబ్లిక్ టెలిఫోన్లు మాత్రమే ఉండేవన్నమాట, ఎవరింట్లో కూడా ఉండడం చాలా కష్టం. 2వ రోజు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి హాలిడే, ఆ ప్రాంతంలో ఏదో రిలీజియస్ హాలిడే మత సంబంధమైనటువంటి సెలవు ఏదో ఒకటి ప్రకటించడం వల్ల ఆ రోజు కూడా తను టెలిఫోన్ చేయడం కుదరలేదు. ఆన్ ద 3rd డే 3 రోజు వచ్చేసరికి దేర్ వాజ్ అనదర్ బ్రేక్ డౌన్, ఇంకొక అనుకోనటువంటి అవరోధం వచ్చిందనమాట. బ్రేక్ డౌన్ అంటే సరిగ్గా పనిచేయకపోవడం, మిషన్ ఫెయిల్యూర్ కావచ్చు లేకపోతే సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల 3వ రోజు కూడా తాను చేయలేకపోయాడు. మై ఫ్రెండ్ లెఫ్ట్, తన ఫ్రెండ్ వచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అండ్ ఐ అరేంజ్ టు మీట్ హిమ్ ఇన్ ఏ వీక్స్ టైం, తర్వాత నేను చెప్పాను ఒక వారంలో వచ్చి నేను కలుస్తారా లేరా అని చెప్పేసి. 5 డేస్ లేటర్, అట్లా అటు ఇటు అయిన తర్వాత ఒక 5 రోజుల తర్వాత దీనికి రావాల్సినటువంటి మై మెయిల్ అరైవ్డ్, టెలిగ్రామ్ ఏదైతే ఉందో అది అప్పుడు వచ్చింది. ఐ క్యారీడ్ ఇట్ టు మై బెడ్రూమ్ టు రీడ్, నాకు వచ్చిన మెయిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మా బెడ్రూమ్లోకి వెళ్ళాను, అక్కడ చదువుతూ ఉన్నాను. అండ్ దేర్ అక్కడ నేను వెళ్ళంగానే స్క్వాటింగ్ మీన్స్ నేల మీద కాళ్ళు, అంటే నేల మీద చతికిలు పడటం అంటాము, అంటే నేల మీద కూర్చుని అనమాట. స్క్వాటింగ్ ఆన్ ద ఫ్లోర్, నేల మీద చతికిలు పడి కూర్చోవడం. వర్ 2 అరబ్స్ బిసైడ్ దెమ్, అక్కడ 2 అరబ్స్ ఉన్నారు వాళ్ళ పక్కనే, బిసైడ్ అంటే బై ద సైడ్ పక్కనే, బిసైడ్ దెమ్ లే ఏ శాక్, వాళ్ళ ఒక 2 అరబ్స్ కూర్చున్నారంట వాళ్ళ పక్కనే ఒక మూట లాంటిది ఉందంట, శాక్ అంటే మూట, దట్ స్క్వీమ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఆ మూటలో ఉన్నటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏదో సంథింగ్ అది ట్విస్టెడ్ అబౌట్, అటు ఇటు మెలుగులు తిరుగుతుందంట. దే హ్యాండెడ్ మీ, ఆ వచ్చిన అరబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా నాకు ఇచ్చారు. దే హ్యాండెడ్ మీ ఏ నోట్ ఫ్రమ్ మై ఫ్రెండ్, ఆ ఇచ్చిన తర్వాత దానిపైన ఒక పేపర్ కూడా ఉంది ఏదో రాసి, హీర్ ఈజ్ యువర్ అటర్,
ఇదిగో నువ్వు అడిగినటువంటి ఆర్డర్ అని చెప్పేసి. అంటే అంతకుముందు తన ఫ్రెండ్తో ఈ విషయాన్ని క్యాజువల్గా చెప్పాడని మనం చెప్పుకున్నాం. సో అతను కూడా అక్కడ పక్కన ఉన్న ప్రాంతంలో దొరుకుతాయి అరుపుస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు అని చెప్పేసి. సో వాళ్ళ ఫ్రెండ్ తన వర్క్ అయిపోవడం ముందుగానే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి ఫ్రెండ్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడు ఏమో, ఏం చేశాడనమాట, అక్కడ ఉన్న అరబ్స్కి విషయం చెప్పాడు. ఎక్కడ లొకేషన్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక మూటలో దాన్ని కట్టుకొని తీసుకొచ్చేసారు. తర్వాత ఇతనికి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. సో ఏదైతే ఏముంది, రచయిత పెంచుకోవాలనుకున్నటువంటి అట్టర్ ఏదైతే ఉందో అది తన ఇంటికి రానే వచ్చింది. ఇంకా పార్ట్ టూ చూస్తే, విత్ ద ఓపెనింగ్ ఆఫ్ దట్ శాక్, ఆ మూట ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయగానే, బిగ్యాన్ ఏ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ దట్ హ్యాస్ నాట్ యట్ ఎండెడ్. అప్పటి వరకు పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో లేకుండా తన జీవితం ఎలా ముగిసిపోతుందో అని చెప్పినటువంటిది ఆ రోజు తను చూడగానే అనిపించింది, ఇంకా ఎండ్ అవ్వలేదు అని. అండ్ మే ఫర్ ఆల్ ఐ నో నాట్ ఎండ్ బిఫోర్ ఐ డూ, తను ఇంతకుముందు జానీ చనిపోవడంతో అయిపోయింది అనుకున్నాడు. ఇట్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్, కానీ ఇప్పుడు తన యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అది మాత్రం అలా ఏమీ లేదనమాట. త్రేడలం మనకి మీనింగ్ ఇచ్చాడు. త్రేడలం మీన్స్ ఓల్డ్ ఫ్యాషన్డ్ బీయింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ త్రేడలం టు అటర్స్ అండ్ అటర్ ఫిక్సేషన్ ఏ వెరీ స్ట్రాంగ్ అటాచ్మెంట్ ఆర్ ఫీలింగ్. సో ఒకసారి కనుక ఎవరైనా సరే ఈ అటర్ను కనుక పెంచుకుంటూ ఉంటే వాటితో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంటుంది. దట్ ఐ హ్యావ్ సిన్స్ ఫౌండ్ టు బీ షేర్డ్ బై మోస్ట్ అదర్ పీపుల్. ఎందుకనంటే ఇదే విషయానంట, ఇంతకుముందు ఈ అటర్ని పెంచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతనితో పంచుకున్నారనమాట. ఆ విషయాలు ఇతను గుర్తొచ్చాయి. ఊ హ్యావ్ ఎవర్ ఓన్డ్ వన్. సో వాళ్ళలో కొద్దిమందికి ఇవి లేవు, కానీ వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్పారు. కానీ ఫైనల్గా అతను చెప్పేది ఏంటంటే, అటర్ని కనుక పెంచుకుంటే దాంతో రిలేషన్షిప్ కనుక కంటిన్యూ చేస్తే ఆ అటాచ్మెంట్ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి. ద క్రియేచర్ దట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది శాక్ ఆన్ టు ద స్పేషియస్ టైల్ ఫ్లోర్, తర్వాత ఆ మోటర్ తీయగానే లోపల నుంచి ఎమర్జర్ మీన్స్ బయటికి రావటం, మోటార్ లోపల నుంచి బయటికి వచ్చినటువంటి ఈ ప్రాణి స్పేషియస్ బాగా విస్తారంగా ఉన్నటువంటి టైల్డ్ ఫ్లోర్, అక్కడ టైల్స్తో ఉన్నటువంటి నేల ఏదైతే ఉందో దాని మీదకి, ఆఫ్ ద కన్సల్టెడ్ బెడ్రూమ్ రిజెంబుల్డ్ మోస్ట్ ఆఫ్ ఆల్ వెరీ స్మాల్. దానికి అది ఎలా కనిపించింది అంటేనంట, చూడటానికి అది విశాలంగా విస్తారంగా ఉన్నా సరే మోస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెరీ స్మాల్, చాలా చిన్నదిగా ఉంది. నెక్స్ట్ అట్లాగే మిడీవిల్ అంటే మధ్యయుగము అని చెప్పేసి అన్న కింద మీనింగ్ ఇచ్చాడు. మిడీవిల్ కన్సీవ్డ్ మీన్స్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ద మిడిల్ ఏజెస్, మిడిల్ ఏజెస్ అంటే మధ్యయుగం అనమాట. మిడీవిల్ కన్సీవ్డ్ డ్రాగన్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ఫ్రమ్ ద హెడ్ టు ద టిప్ ఆఫ్ ద టైల్, అంటే తల దగ్గర నుంచి టైల్ తోక వరకు కూడా హీ వాజ్ కోటెడ్. కోటెడ్ మీన్స్ రంగు పూసిన లాంటిది, విత్ సిమెట్రికల్ పాయింటెడ్ స్కేల్స్ ఆఫ్ మడ్ ఆర్మర్, అంటే ఒక మాటలో చెప్పాలంటే వచ్చిన తర్వాత దాని యొక్క అపియరెన్స్ ఎలా ఉందో మనకు చెప్తున్నాడు అనమాట. ఒకసారి చూస్తే దానికి పైన తల నుంచి తోక వరకు కూడా పూర్తిగా దుమ్ము ఇదులతో నిండిపోయింది అనమాట. బిట్వీన్ హూస్ టిప్స్ వర్స్ విజిబుల్ ఏ సాఫ్ట్ వెల్వెట్ ఫర్ లైక్ దట్ ఏ చాక్లెట్ బ్రౌన్ మోల్. సో అట్లాగే దాని యొక్క ఫిజికల్ అపియరెన్స్ చెప్తూ ఉన్నారు. సాఫ్ట్ మెత్తగా ఉన్నటువంటి వెల్వెట్ రంగులో ఉన్నటువంటి ఫర్ అంటే యానిమల్స్ పెయిన్ ఉన్నటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్ అని చెప్పేసి అంటాము. లైక్ దట్ ఆఫ్ ఏ చాక్లెట్ బ్రౌన్ మోల్, వాటి మధ్యలో నుంచి ఒక చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి పుట్టుమచ్చ కూడా తనకు కనపడుతూ ఉంది. అంటే అది వచ్చినప్పుడు చాలా పూర్తిగా దుమ్ము దూలతో నిండిపోయి ఉందన్నమాట. ఈ షుక్ హిమ్సెల్ఫ్, ఒక్కసారి అది తన బాడీ మొత్తాన్ని కూడా కోడి లేకపోతే యానిమల్స్ని స్నానం చేయించినప్పుడు ఎలా అయితే ఒకేసారి బాడీ మొత్తాన్ని కూడా షివర్ చేసుకుంటాయో అట్లా షుక్ హిమ్సెల్ఫ్ అలా చేయంగానే, అండ్ ఐ హాఫ్ ఎక్స్పెక్టెడ్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్, ఆల్రెడీ దుమ్ము దూలుతో ఉందని మనం అనుకున్నాం కదా, ఒక్కసారి బాడీ మొత్తాన్ని అది విదల్చగానే దుమ్ము మొత్తం డస్ట్ మొత్తం కూడా ఒక క్లౌడ్ లాగా వచ్చింది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నాట్ ఫార్ అనదర్ మంత్ దట్ ఐ మేనేజ్ టు రిమూవ్ ద లాస్ట్ ఆఫ్ ద మడ్ అండ్ సీ ద అటర్ యాజ్ ఇట్ వర్ ఇన్ హిస్ ట్రూ కలర్స్. సో దానికి ఉన్నటువంటి దుమ్ము ధూళి ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసినా సరే ఎట్లా ఉంటుందంటే, మామూలుగా అటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇందాక చెప్పుకున్నటువంటి బ్రౌన్ కలర్లోనే, అంటే ఒక రకంగా చెప్పాలంటే బూడిద రంగులోనే ఉంటాయన్నమాట. ఇన్ హిస్ ట్రూ కలర్స్, అవి యొక్క వాటి యొక్క నిజమైనటువంటి కలరు అలా దుమ్ము ధూళితో ఉన్నటువంటి మట్టి కలర్ ఏదైతే ఉందో అట్లాగే ఉంటాయి. మిస్ బిల్ యాజ్ ఐ కాల్ ద అటర్, ఎలా అయితే ఇంతకుముందు తన యొక్క పెంపుడు డాగ్కి తాను జానీ అని పేరు పెట్టుకున్నాడు, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అటర్కి కూడా తాను ఒక పేరు పెట్టాడనమాట మిస్ బిల్ అని చెప్పేసి.
ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ ఏ రేస్, రేస్ మీన్స్ ఇక్కడ జాతి అంటే, ప్రీవియస్లీ అన్నోన్ టు సైన్స్, సైన్స్కు సంబంధించి ఇంతకుముందు ఎవరికి కూడా ఇది తెలియదు. అండ్ వాజ్ అట్ లెంగ్త్ క్రిస్టియన్డ్ బై, క్రిస్టియన్ అంటే ఇక్కడ మే ఇచ్చారు, క్రిస్టియన్ అంటే నేమ్డ్. సో అంతకుముందు దీనికి పేరు పెట్టారంట ఎవరు, బై జువాలజిస్టులు. జువాలజిస్టులు అంటే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అధ్యయనం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ జువాలజిస్ట్ యొక్క పేరు కూడా మనకు చెప్తున్నారు. ఆ పేరు వచ్చేసరికి లుట్రోగేల్ పర్స్పిక్లాట. ఈ జువాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, లుట్రోగేల్ పర్స్పిక్లాట ఎవరైతే ఉన్నారో, అతను మొదటిసారిగా దీనికి మనం చెప్పుకుంటున్నటువంటి అటర్ అనే నేమ్ ఏదైతే ఉందో పెట్టడం జరిగింది. అంతకుముందు వరకు కూడా సైన్స్లో, సైన్స్కు సంబంధించి ఈ అటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నోన్, ఎవరికి కూడా తెలియదు. మ్యాక్స్వెల్ ఆర్ మ్యాక్స్వెల్స్ అటర్, ఫర్ ద ఫస్ట్ 24 అవర్స్, దాన్ని తీసుకొచ్చినటువంటి మొదటి 24 గంటల్లో, మిస్బుల్ వాజ్ నైదర్ హాస్టల్ నార్ ఫ్రెండ్లీ, అంటే హాస్టల్ అంటే మనకు మీనింగ్ ఇచ్చాడు అన్ఫ్రెండ్లీ. దాన్ని తీసుకొచ్చి ఇంటికి 24 గంటలు అయింది, 24 గంటల్లో అది నాతో స్నేహంగా లేదు అట్లాగని చెప్పేసి, అట్లాగే వ్యతిరేకంగా కూడా లేదు, శత్రువులలాగా కూడా లేదు. హీ వాజ్ సింప్లీ అలూఫ్, అలూఫ్ అంటే ఫ్రెండ్లీగా లేకపోవడం అనమాట. అలూఫ్ అండ్ ఇండిఫరెంట్ మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు. కీపింగ్ ఎ డిస్టెన్స్ అంటే ఎవరైనా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లాగుంటాయంటే వాళ్ళకి అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది. సో తీసుకొచ్చినటువంటి 24 గంటల వరకు కూడా తను ఫ్రెండ్లీగా లేదు, హీ వాజ్ సింప్లీ అలూఫ్ అండ్ ఇండిఫరెంట్, కొంచెం అలూఫ్ అండ్ ఇండిఫరెంట్, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంది, రచయిత దగ్గరికి రావట్లేదు. Choosing to sleep on the floor as far as from my bed as possible. రచయిత ఎక్కడైతే నిద్రపోతూ ఉన్నాడో అతని నుంచి చాలా దూరంగా అదే రూమ్లో ఎక్కడో ఒక మూల పడుకుంటూ ఉంటుందన్నమాట. సో అలా ఒకరోజు గడిచిపోయింది. ఒకరోజు వరకు కూడా తను తీసుకొచ్చినటువంటి, తన దగ్గరికి వచ్చినటువంటి ఈ మిస్బుల్ అటర్ ఏదైతే ఉందో అతనికి ఇంకా దగ్గర కాల. ద సెకండ్ నైట్, మరుసటి రోజు, మిస్బుల్ కేమ్ ఆన్ టు మై బెడ్ ఇన్ ద స్మాల్ అవర్స్ అండ్ రిమైండ్ అస్లీప్ ఇన్ ద క్రుక్ ఆఫ్ మై నీస్. సో రెండో రోజు తను నిద్రపోతున్న సమయంలో ఈ అటర్ ఏదైతే ఉందో అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇతని దగ్గరికి వస్తుంది. ఇతని దగ్గరికి వచ్చి ఇన్ ద క్రుక్ ఆఫ్ మై నీస్, పడుకునేటప్పుడు కాళ్ళు మోకాళ్ళు మునగ తీసుకుని దగ్గరికి పడుకుంటాం అనమాట. ఆ క్రుక్, ఆ సంద ఏదైతే ఉందో ఆ కాలు యొక్క మెలిక భాగంలో అది కూడా వచ్చి నిద్రపోతుంది. ఎప్పటి వరకు అంటే అంటిల్ ద సర్వెంట్ బ్రాట్ టీ ఇన్ ద మార్నింగ్. మరుసటి రోజు సర్వెంట్స్, ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పని చేయడానికి వచ్చి పని తర్వాత ఈయనకి టీ ఇచ్చేంత వరకు కూడా అది వచ్చి ఇతను కాలు యొక్క కాలు సందులో పడుకుంటుందన్నమాట. అంటే ఫస్ట్ రోజు ఏమో ఫ్రెండ్లీగా లేదు, రూమ్లో ఒక మూలన పడుకుంది. రెండో రోజు వచ్చేసరికి ఇతను నిద్రపోయిన తర్వాత ఇతని దగ్గరికి వచ్చి ఇతని యొక్క కాలు మధ్య భాగంలో పడుకుంటుంది. అంటే ఇప్పుడిప్పుడే ఇతనికి అలవాటు అవుతుంది. అండ్ డ్యూరింగ్ ద డే, రోజులో పగటిపూట, హీ బిగాన్ టు లాస్ హిస్ అపతి, మనకి మీనింగ్ ఇచ్చారు, యాబ్సెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి లేకపోవటము. అండ్ టేక్ ఏ కీన్, మచ్ టూ కీన్, రూమ్లో ఉన్న వాటిని ప్రతిదాన్ని కూడా బాగా కీన్ అబ్జర్వేషన్, పరిశీలిస్తుంది. ఇంట్రెస్ట్ ఇన్ హీ సరౌండింగ్స్, తన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ప్రతిదాన్ని కూడా పగటిపూట బాగా గమనిస్తూ ఉంది. ఐ మేడ్ ఏ బాడీ బెల్ట్ ఫర్ హిమ్ అండ్ టుక్ హిమ్ ఆన్ ఏ లీడ్ టు ద బాత్రూమ్. తర్వాత ఏం చేశాడు అంటే దీన్ని మరి చేతితో పట్టుకెళ్ళడానికి కుదరదు కాబట్టి దానికి బాడీ చుట్టూ ఉండేటటువంటి ఒక బాడీ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసి దాంతో అక్కడి నుంచి బాత్రూమ్ వైపు తీసుకువెళ్ళాడు. వేర్ ఫర్ హాఫ్ అన్ అవర్ హీ వెంట్ వైల్డ్ విత్ జో ఇన్ ద వాటర్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్లో ఉండేటటువంటి యానిమల్స్ అని చెప్పేసి. ఎప్పుడైతే అతను బాత్రూంలోకి తీసుకువెళ్ళాడో అక్కడ ఒక అరగంట పాటు ఈ వెంట వైల్డ్ విత్ జాయ్, సంతోషంతో పిచ్చిదైపోయింది ఆ వాటర్లో పడిపోయి. ప్లంజింగ్ అండ్ రోలింగ్ ఇట్, వాటర్లో మునుగుతూ దాంట్లో డొర్లుతూ ఉంది. షూటింగ్ అప్ అండ్ డౌన్ ద లెంగ్త్ ఆఫ్ ద బాత్ టబ్ అండర్ వాటర్, బాత్ టబ్ ఏదైతే ఉందో ఆ బాత్ టబ్లో ఉన్నటువంటి వాటర్, ఆ వాటర్ కిందకి వెళ్ళిపోయి కిందకి పైకి దూకటము చేస్తుంది. అండ్ మేకింగ్ ఎనఫ్ స్లాష్ అండ్ స్ప్లాష్ ఆఫ్ ఏ హిప్పో, హిప్పోపోటమస్ అంటే నీటి ఏనుగంటాము, అది వాటర్ని నెత్తి మీద జల్లుకుంటూ అటు ఇటు చేస్తూ చిల్లా చెదర చేస్తూ ఉంటుందన్నమాట. సేమ్ అలాగే వాటర్ని కూడా ఏం చేస్తూ ఉంటుంది, నీళ్ళని నీళ్ళ మీద దూకటము పడటం వల్ల వాటర్ ఏమవుతుందంటే స్లాష్ అండ్ స్ప్లాష్, నీళ్ళు చిమ్ముతూ ఉంటాయన్నమాట, హిప్పోలాగా తను చేస్తూ ఉంది. దిస్ ఐ వాజ్ టు లెర్న్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అటర్స్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ అటర్స్ అనే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ముఖ్య లక్షణము వాటర్లో ఉండటం అవి చాలా ఇష్టపడతాయనే విషయం నాకు అప్పటి తెలిసింది. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ మస్ట్ బీ సో టు స్పీక్, వాటికి సంబంధించినంత వరకు ప్రతి నీటి చుక్కు కూడా వాటితో మాట్లాడుతుంది. ఎక్స్టెండెడ్ అండ్ స్ప్రెడ్ అవుట్ అబౌట్ ద ప్లేస్, ఏ బౌల్ మస్ట్ అట్ వన్స్ బీ ఓవర్ టర్న్డ్. సరే ఎలా ఆడుతుందంటే
మనం ఒక బిందులో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఒకేసారి కుమరిస్తే నీళ్లు ఎలా అయితే కింద పడుతూ ఉంటాయో వాటర్లో అలా డొల్లుతూ దూకుతూ దాని మీద అలా ఆడుతూ ఉంది. ఆర్ ఇఫ్ ఇట్ విల్ నాట్ బీ ఓవర్ టర్న్డ్ బీ సాట్ అండ్ స్ప్లాష్డ్ ఇన్ అంటిల్ ఇట్ ఓవర్ ఫ్లోస్. సో ఒకవేళ వాటర్ పట్టినటువంటి ఏదైతే ఉందో ఆ వెజల్లో వాటరు పైకి పోవట్లేదనుకో అది ఏం చేస్తుందంట, అంటిల్ ఇట్ ఓవర్ ఫ్లోస్ దానిలో దూకుతున్న వాటర్ ఏదైతే ఉందో అది బయటికి పోయేంత వరకు కూడా అటు చూస్తూ ఉంది. వాటర్ మస్ట్ బి కెప్ట్ ఆన్ ద మూవ్ అండ్ మేడ్ టు డూ థింగ్స్ వెన్ స్టెటిక్ ఈజ్ వేస్టెడ్ అండ్ ప్రొవోకింగ్. స్టెటిక్ మీన్స్ చలనం లేనటువంటి, మూమెంట్ లేనటువంటి. వాటర్ మస్ట్ బి కెప్ట్ ఆన్ ద మూవ్ అండ్ మేడ్ టు డూ థింగ్స్. సో తనకు సంబంధించినంత వరకు కూడా బాగా ఇష్టమైనటువంటి యాక్టివిటీ ఏదైనా ఉందో వాటర్కి సంబంధించి అంటే వాటర్ ఏదైతే ఉందో వాటర్లో ఆడుకోవటం అన్నమాట. సో వాటర్ తనకు అందుబాటులో ఉంటే మిగతా అన్ని పనులు కూడా తను సంతోషంగా చేసుకుంటుంది. అండ్ స్టెటిక్ ఈజ్ వేస్టెడ్ అండ్ ప్రొవోకింగ్ మీనింగ్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ప్రొవోకింగ్ అంటే కాజింగ్ యాంగర్ ఆర్ సమ్ అదర్ రియాక్షన్. సో వాటర్కి సంబంధించి ఏదైతే ఉందో అది కనుక చలనం లేకుండా నీళ్లు కదలకుండా ఉంటే కనుక దీని కోపం వస్తుంది అన్నమాట. నీళ్లు కదులుతూ ఉండాలి, అటు ఇటు చిందుతూ ఉండాలి, ఓవర్ఫ్లో కింద పడుతూ ఉండాలి, ఇవన్నీ కూడా అటర్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ లాంటివి అని చెప్పేసి తను చెప్తున్నారు. అటర్ అనేటటువంటి యానిమల్ ఎలా ఉంటుందో మనకి ఇక్కడ ఈ ఇమేజ్లో ఇవ్వటం జరిగింది. టూ డేస్ లేటర్ రెండు రోజులు గడిచిన తర్వాత మిస్ బుల్ ఎస్కేప్డ్ ఫ్రమ్ మై బెడ్రూమ్. ఒకరోజు తన బెడ్రూమ్ నుంచి అది బయటికి వెళ్ళిపోయింది. యాజ్ ఐ ఎంటర్డ్ ఇట్ అంటే నేను లోపలికి వెళ్తూ ఉండగా అది బయటకు వచ్చింది. అండ్ ఐ టర్న్ టు సీ హిస్ స్టైల్ డిసపేరింగ్ రౌండ్ ద బెండ్ ఆఫ్ ద కారిడార్ దట్ లెడ్ టు ద బాత్రూమ్. సో తను ఎక్కడికి వెళ్తుందా అని చెప్పేసి నేను చూస్తూ ఉంటే నెమ్మదిగా డిసపేరింగ్ అది మాయమైపోతూ వెళ్తూ ఉంది. మాయమైపోవడం అంటే నెమ్మదిగా ఎక్కడికో వెళ్తుందన్నమాట. అలా వెళ్తున్నప్పుడు నేను దాని యొక్క తోకను చూశాను. అరౌండ్ ద బెండ్ ఆఫ్ ద కారిడార్, కారిడార్ వరండాలోంచి బయటికి, దట్ లెడ్ టు ద బాత్రూమ్, ఎక్కడికి వెళ్తుందంటే బాత్రూంలోకి వెళ్ళటము. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాటర్లో ఉండటం అంటే దానికి బాగా ఇష్టం అని చెప్పేసి. సో నెమ్మదిగా బాత్రూంలోకి వెళ్తూ ఉందన్నమాట ఇతను చూడకుండా. బై ద టైమ్ ఐ గాట్ దేర్, అది బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేసరికి, హీ వాజ్ అప్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద బాత్ టబ్ అండ్ ఫంబ్లింగ్ అట్ ద క్రోమియం ట్యాప్స్ విత్ హిస్ పాస్. సో అక్కడికి వెళ్ళేసరికి తను బాత్ టబ్ ఏదైతే ఉందో అక్కడ ఫంబ్లింగ్ మీనింగ్ ఇచ్చారు మనకి, ట్రయింగ్ టు డూ సంథింగ్ ఇన్ ఏ క్లమ్సీ మేనర్. సో దాన్ని ఆన్ చేయాలనో లేకపోతే దూకాలనే ప్రయత్నం ఏదైతే ఉందో కాస్త తెకమక పడుతూ ఉందన్నమాట, గందరగోళం చేస్తూ ఉంది. అట్ ద క్రోమియం ట్యాప్స్ విత్ హిస్ పాస్, పాస్ అంటే యానిమల్స్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పా అని చెప్పేసి స్పంజ అంటాం అన్నమాట. వాటికి ఆ లెగ్స్ దగ్గర షార్పు నైల్స్ లాంటివి ఉంటాయన్నమాట, లైన్స్, టైగర్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి అలాగనమాట. అక్కడ ఉన్నటువంటి క్రోమియం ట్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే తన యొక్క లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలుకి ఉన్నటువంటి పంజాతో దాన్ని తిప్పడానికి ప్రయత్నిస్తుంది. ఐ వాచ్డ్, నేను అలా గమనిస్తూ ఉన్నాను. అమేజ్డ్, ఒకసారి తను చేసినటువంటి పని చూసేసరికి నాకు వండర్, ఆశ్చర్యం అనిపించింది. ఇన్ లెస్ దాన్ ఏ మినిట్, ఒక అర నిమిషంలోనే అంటే 30 సెకండ్లలోనే, ఈ హ్యాడ్ టర్న్డ్ ద ట్యాప్ ఫార్ ఎనఫ్ టు ప్రొడ్యూస్ ఏ ట్రికిల్ ఆఫ్ వాటర్. నెమ్మదిగా ఒక అర నిమిషంలోనే ఏం చేసిందంటే ఆ పంపుని తను తిప్పడం మొదలుపెట్టింది. ఎలా అంటే ఫస్ట్ తిప్పిన తర్వాత చిన్న చిన్న నీటి చుక్కలు ఏవైతే ఉన్నాయో పడటం మొదలుపెట్టింది. అండ్ ఆఫ్టర్ ఏ మూమెంట్, ఒక నిమిషంలోనే, ఆర్ టూ అచీవ్డ్ ద ఫుల్ ఫ్లో, తర్వాత వెంటనే ఆ ట్యాప్ నుంచి వాటర్ యొక్క ఫ్లో ఏదైతే ఉందో మ్యాక్సిమం ఫ్లో వచ్చేలాగా తిప్పేస్తుంది. అంటే అటర్ ట్యాప్ ఏదైతే ఉందో ట్యాప్ తిప్పడం కూడా నేర్చుకుందనమాట. ఈ హ్యాడ్ బీన్ లక్కీ టు టర్న్ ద ట్యాప్ ద రైట్ వే. సో మొదటిసారి తను ఈ ట్యాప్ ఏదైతే ఉందో దాన్ని సరైన విధానంలో తిప్పింది. అంటే ఈ రెండు రోజుల నుంచి తను ప్రయత్నం చేస్తుంది ఏదో సమయంలో, ఆన్ లేటర్ అకేషన్స్ ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసిందనమాట. అప్పుడు హీ వుడ్ సమ్టైమ్స్ స్క్రూ ఇట్ అప్ స్టిల్ టైటర్. సో కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందంటే దాన్ని ట్యాప్ని ఆన్ చేసే క్రమంలో దాన్ని ఇంకొంచెం టైట్గా తిప్పుతుందన్నమాట. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్ కట్టేయటం డైరెక్షన్ ఏదైతే ఉందో అటువైపు గట్టిగా తిప్పుతుంది అన్నమాట. షిట్టింగ్ విత్ ఇరిటేషన్. సో అటువైపు తిప్పితే వాటర్ రావు కదా, అలా తిప్పడం వల్ల వాటర్ రాకపోయేసరికి తనలో చిరాకు కనబడుతుంది అండ్ డిసప్పాయింట్మెంట్, బాధ కనబడుతుంది. అట్ ద ట్యాప్స్ ఫెయిల్యూర్ టు కోఆపరేట్, ట్యాప్ ఏదైతే ఉందో అది వాటర్ రాకుండా తను కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పేసి తను దాన్ని చూసి డిసప్పాయింట్మెంట్ అయింది. సో ఇలా కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, దాన్ని రెండు రోజుల్లోనే ట్యాప్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ని తిప్పడం ముందు ఒక 30 సెకండ్ల వ్యవధిలోనే దానిలోంచి కొంచెం వాటర్ వచ్చేలా చేయడం, తర్వాత వాటర్ యొక్క ఫుల్ ఫ్లో ఏదైతే ఉందో అది వచ్చేలాగా
అంటే మిస్బుల్ ఈ యొక్క ఆర్డర్కి ట్యాప్ తిప్పడం వచ్చేసింది. ఇప్పుడు వెరీ సూన్ అతి త్వరలోనే మిస్ వుడ్ ఫాలో మీ వితౌట్ ఏ లీడ్ అండ్ కమ్ టు మీ. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇది తనకు బాగా అలవాటు అయిపోయింది. ఎలా అంటే తను పిలవకుండా ఇతనితో పాటు రావటము అండ్ కమ్ టు మీ వెన్ ఐ కాల్డ్ హీస్ నేమ్. అట్లాగే మిస్ ఆర్ మిస్బుల్ అని పిలవంగానే వెంటనే ఇది తన దగ్గరికి రావటం అలవాటు అయిపోయింది. ఈ స్పెంట్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ప్లే. ఈ యొక్క మిస్బుల్ అంటే మనం చెప్పుకున్నటువంటి ఆటర్ ఏదైతే ఉందో తన సమయం మొత్తాన్ని కూడా ఎక్కువగా ఆడుకోవడానికి కేటాయిస్తుంది. ఈ స్పెంట్ అవర్స్ షఫ్లింగ్ ఏ రబ్బర్ బాల్ రౌండ్ ద రూమ్ లైక్ ఏ 4-footed సాకర్ ప్లేయర్ యూజింగ్ ఆల్ 4 feet టు డ్రిబిల్ ద బాల్. సో తను బాగా ఆడే ఆటలు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక రబ్బర్ బాల్ ఏదైతే ఉందో దాని షఫ్లింగ్, ఇంట్లో చల్లా చెదరేగా పడవేయటం రౌండ్ ద రూమ్, రూమ్ మొత్తం కూడా లైక్ ఏ 4-footed సాకర్ ప్లేయర్. సాకర్ ప్లేయర్స్ ఎలా అయితే బాల్ని తీసుకొని అటు ఇటు గిరాటేస్తూ ఆడుతూ ఉంటారో అట్లా అంట. యూజింగ్ ఆల్ 4 feet తనకున్నటువంటి 4 కాళ్ళు కూడా ఏం చేస్తుంది టు డ్రిబిల్ ద బాల్. డ్రిబిల్ మీన్స్ విసరటము, డ్రిబిల్ అంటే విసరటం. బాల్ని విసరటానికి తన 4 కాళ్ళని కూడా ఉపయోగించే ఒక సాకర్ ప్లేయర్ లాగా ఆట ఆడుతూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఆల్సో త్రో ఇట్, తనకి బాల్ని విసరటం కూడా వచ్చింది. విత్ ఏ పవర్ఫుల్ ఫ్లిక్ మీనింగ్ ఇచ్చారు మనకి, ఏ క్విక్ లైట్ మూమెంట్ ఫ్లిక్ ఆఫ్ ద నెక్. అట్లాగే బాల్ని తన యొక్క తలతో కొట్టడం కూడా టు ఏ సర్ప్రైజింగ్ హైట్ అండ్ డిస్టెన్స్. అది కూడా బాల్ విసిరితే ఆశ్చర్యకరంగా బాగా దూరం నుంచి అట్లాగే ఎక్కువ ఎత్తులో నుంచి కూడా బాల్ని తను తన మెడతో కొట్టగలుగుతుంది. బట్ ద రియల్ ప్లే ఆఫ్ ఆన్ ఆటర్ ఈజ్ వెన్ హీ లైస్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ జగుల్స్ విత్ స్మాల్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ హిస్ పాస్. కానీ ఈ ఆటర్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఆడే ఆట ఏంటంటే వెన్ హీ లైస్ ఆన్ హిస్ బ్యాక్, అవి తను వెనక్గా ఉన్నప్పుడు జగుల్స్, జగుల్స్ అంటే చిన్నపాటి కదలికలు అన్నమాట, స్మాల్ మూమెంట్స్, జగుల్స్ అంటే చిన్నపాటి కదలికలు. విత్ స్మాల్ ఆబ్జెక్ట్స్ చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని బిట్వీన్ ఈస్ పాస్ తన 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని అటు ఇటు కదుల్చుకుంటూ ఆడుతూ ఉంటాయన్నమాట. ఆ ఆటలు అంటే బాగా ఇష్టం, అంటే ఈ కాలు నుంచి ఆ కాలుకి, ఆ కాలు నుంచి ఈ కాలుకి ఆబ్జెక్ట్స్ని అటు ఇటు కదులుస్తూ ఆడటం. అంటే అవి మనకి ఫేస్బుక్లోని వాటిలో చూస్తూ ఉంటాం, పిల్లలు ఏం చేస్తూ ఉంటాయి, ఒక ఆబ్జెక్ట్ని ఈ కాలుతో ఆ కాలుకి ఈ కాలుకి అటు ఇటు లాగటము అవి బాగా ఇష్టపడుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే తనకి ఇంకా బాగా ఇష్టమైనటువంటి ఇంకొక ఆట అంటే మార్బుల్స్ ఫర్ మిస్ ఫేవరెట్ టాయ్స్ ఫర్ దిస్ పాస్ టైం. తనకి టైం పాస్ అవడంలో ఇంకొక ఇష్టమైనటువంటి ఆట ఏంటంటే మిజ్కి సంబంధించి మార్బుల్స్, గోళీలు ఏవైతే ఉన్నాయో అవి అంటే తనకు చాలా ఇష్టం అంట. హీ వుడ్ లై ఆన్ హీస్ బ్యాక్ రోలింగ్ 2 or more ఆఫ్ దెమ్ అండ్ డౌన్ హీస్ వైడ్. సో 2-3 గోళీలు ఏవైతే ఉన్నాయో ఆ గోళీల్ని నేల మీద ఉంచి, గోళీలు నేల మీద ఉంచి పైన ఆబ్జెక్ట్, సాఫ్ట్ ఆబ్జెక్ట్ లాంటివి పెడితే ఏమవుతుంది, జారుకుంటూ వెళ్తుంది. తిని కూడా 4-5 గోళీలు నేల మీద ఉంచి వాటి మీద రూమ్లో ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళటం అంటే తనకు చాలా ఇష్టం అంట. ఫ్లాట్ బెల్లీ వితౌట్ ఎవర్ డ్రాపింగ్ ఆన్ టు ద ఫ్లోర్. అట్లాగే తన యొక్క పొట్ట ఏదైతే ఉందో వాటిని దాని మీద సమాంతరంగా వచ్చి నేల మీద కింద పడకుండా అటు ఇటు వెళ్ళటము తనకి చాలా ఇష్టమైనటువంటి ఆట. ఇంకా పార్ట్ 3 చూసేసరికి ద డేస్ పాస్డ్ పీస్ఫుల్లీ అట్ బస్రా. బస్రాలో ఉన్నటువంటి ఈయన యొక్క కాటేజ్లో ఈ రోజులు ఏవైతే ఉన్నాయి ప్రశాంతంగా చక్కగా కొనసాగుతూ ఉన్నాయి. బట్ కానీ ఐ డ్రీడ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ మిస్ టు ఇంగ్లాండ్. సో ఒకరోజు అనుకోకుండా వాజ్ ఇన్ ఏ గ్రేట్ ఫియర్ ఆఫ్ సంథింగ్ దట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఒకసారి అనుకోకుండా తనని, తన పెంపుడు జంతువు అయినటువంటి అటర్ మిస్ని ఏదైతే ఉందో ఇంగ్లాండ్ తీసుకెళ్లాల్సినటువంటి పని పడిందంట అంటూ క్యామ్స్ ఫెర్నా. ద బ్రిటిష్ ఎయిర్లైన్ టు లండన్ వుడ్ నాట్ ఫ్లై యానిమల్స్. సో బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లండన్కి వాళ్ళ యొక్క ఫ్లైట్లో యానిమల్స్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరంట. సో కాబట్టి తను ఏం చేశాడంటే ఐ బుక్డ్ ఏ ఫ్లైట్ టు ప్యారిస్ ఆన్ అనదర్ ఎయిర్లైన్స్. ఎయిర్లైన్స్లో తను ప్యారిస్కి ఇంకొక ఫ్లైట్ ఏదైతే ఉందో దాన్ని బుక్ చేసుకున్నాడు. అంటే బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ కాకుండా. అండ్ ఫ్రమ్ దేర్ టు లండన్, అక్కడి నుంచి ప్యారిస్ నుంచి లండన్కి ఇంకొక ఫ్లైట్లో వెళ్ళడం అనమాట. ద ఎయిర్లైన్ ఇన్సిస్టెడ్ దట్ మిస్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ టు ఏ బాక్స్ నాట్ మోర్ దెన్ 18 inches స్క్వేర్. సో వీళ్ళు ప్యారిస్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యానిమల్స్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్సిస్టెడ్ అంటే వాళ్ళు గట్టిగా చెప్పారు ఈ మిస్ అంటే ఆటర్ ఏదైతే ఉందో దాన్ని షుడ్ బి ప్యాక్డ్ బయటకు కనపడకుండా ప్యాకింగ్ చేయాలని ఇన్ టు ఏ బాక్స్ ఒక పెట్టిలో నాట్ మోర్ దెన్ 18 inches స్క్వేర్. స్క్వేర్గా ఉన్నటువంటి 18 అంగుళాలు మించినటువంటి ఒక బాక్స్లో దాన్ని లోపలికి పెట్టాలని చెప్పేసి టు బీ క్యారీడ్ ఆన్ ద ఫ్లోర్ ఎట్ మై ఫీట్. దాన్ని
ఎల్లప్పుడూ కూడా ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా తన పాదాల దగ్గర ఉంచుకోవాలి అని చెప్పేసి చెప్పారు. సో అందుకోసం దీని ఏం చేశాడంటే ఐ హ్యాడ్ ఏ బాక్స్ మేడ్, అందుకోసం ఒక పెట్టిని తయారు చేశాడు. అండ్ యాన్ అవర్ బిఫోర్ వీ స్టార్టెడ్ ఎప్పుడు తయారు చేశాడు అంటే ఇంకో గంటలో మేము ప్రయాణం చేస్తున్నాం అనగా ఏం చేశాడు అంటే ఒక పెట్టిని తయారు చేశాడు. ఐ పుట్ మిస్ ఇన్ టు ద బాక్స్, ఆ బాక్స్లో మిస్ని పెట్టాడు. సో దట్ హీ వుడ్ బికమ్ అకస్టమ్ టు, అంటే ఒక గంట ముందే పెట్టాడు అనమాట. ఎందుకంటే గంట ముందే పెడితే దానికి అలవాటు పడుతుంది అని చెప్పేసి, మళ్ళీ డైరెక్ట్గా ఎక్కడ తీసి అక్కడే పెడితే గందరగోళం చేస్తుందేమో ఏరోప్లేన్లో అని చెప్పేసి ఒక గంట ముందే బాక్స్లో పెట్టాడు. కస్టమర్ టూ మీన్స్ అలవాటు పడుతుంది. అండ్ లెఫ్ట్ ఫర్ ఏ హరీడ్ మేల్, తర్వాత వెంటనే భోజనం చేసి తాను బయలుదేరాడు. వెన్ ఐ రిటర్న్డ్, నేను తిరిగి వచ్చేటప్పుడు దేర్ వాజ్ అన్ అపీలింగ్ స్పెక్టికల్, మీనింగ్ ఇచ్చాడు మనకి అన్ అపాలింగ్ స్పెక్టికల్ మీన్స్ ఏ షాకింగ్ సీన్, అక్కడ తను ఒక అనుకోనటువంటి ఒక సన్నివేశాన్ని చూడాల్సి వచ్చింది. దేర్ వాజ్ కంప్లీట్ సైలెన్స్ ఫ్రమ్ ద బాక్స్, అంటే భోజనానికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చేసరికి తను ఏం చూశాడంటే అక్కడ కంప్లీట్ సైలెన్స్ ఫ్రమ్ ద బాక్స్, బాక్స్లో మిస్ ఉంది కానీ లోపల నుంచి కూడా ఎటువంటి శబ్దాలు రావట్లా. బట్ ఫ్రమ్ ఇట్స్ ఎయిర్ హోల్స్ అండ్ చింగ్స్ రౌండ్ ద లిడ్, లిడ్ అంటే మూత, తనకి గాలి తగలడం కోసం చేసినటువంటి హోల్స్ రంధ్రాలు ఏవైతున్నాయో వాటిలో నుంచి అట్లా చింగ్స్, చింగ్స్ అంటే చిన్నపాటి పగుళ్ళు, ఆ బాక్స్కు ఉన్నటువంటి పగుల్స్లో నుంచి చూస్తే బ్లడ్ హ్యాడ్ ట్రికిల్డ్ అండ్ డ్రైడ్, రక్తం ఏదైతే ఉందో అది ట్రికిల్డ్ చిందటము అండ్ డ్రైడ్, రక్తం బయటకు వచ్చినట్లుగాను రక్తం ఏదో కారినట్టు, అట్లాగే కారినటువంటి రక్తం ఏదైతే ఉందో అది ఎండిపోయినట్టు కనపడింది అతనికి. ఐ వైప్డ్ ఆఫ్ ద లాక్ అండ్ టోర్ ఓపెన్ ద లిడ్, సారీ విప్డ్ ఆఫ్, క్విక్లీ టుక్ ఆఫ్, వెంటనే ఏం చేశాడంటే ఐ విప్డ్ ఆఫ్ ద లాక్ అండ్ టోర్ ఓపెన్ ద లిడ్, వెంటనే దానికి ఉన్నటువంటి మూత ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాడు. అండ్ మిస్ ఎగ్జాస్టెడ్, ఎగ్జాస్టెడ్ అంటే అలసిపోవటము. అండ్ బ్లడ్ స్పాటర్డ్, తన బాడీ మొత్తం కూడా రక్తం అంటినటువంటి, రక్తం తన బాడీ మొత్తం కూడా అంటినటువంటిది కనపడుతూ ఉందన్నమాట. వింపర్డ్ అండ్ కాట్ ఎట్ మై లెగ్, వింపర్డ్ మూలగటము అండ్ కాట్ ఎట్ మై లెగ్, వచ్చి తన యొక్క కాలు దగ్గరికి వచ్చి కాళ్ళని పట్టుకుంది. సో అది ఏం జరిగిందో మనం చూద్దాం. ఈ హ్యాడ్ టర్న్ ద లైనింగ్ ఆఫ్ ద బాక్స్ టు ష్రెడ్స్, సో తను ఏం చేసిందంటే దానిలోంచి బయటికి రావడానికి ఆ మూతకున్నటువంటి లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ష్రెడ్స్, స్మాల్ పీసెస్గా చేయడానికి ప్రయత్నించింది అనమాట. వెన్ ఐ రిమూవ్ ద లాస్ట్ ఆఫ్ ఇట్ సో దట్ దెర్ వర్ నో కటింగ్ ఎడ్జెస్ లెఫ్ట్, సో తన యొక్క మౌత్ ఓపెన్ చేసి చూస్తే దానికి నోట్తో కొరకటానికి ప్రయత్నించినప్పుడు అలా కొరికే క్రమంలో బ్లడ్ రావడం జరిగింది, ఆ బ్లడ్ ఆ బాక్స్ అంతా అంటుకోవడం జరిగింది అనమాట. సో నోట్లో దానికి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాన్ని నెమ్మదిగా ఒక్కొక్కటి తీయటం మొదలుపెట్టాడు. దెర్ వర్ నో కటింగ్ ఎడ్జెస్ లెఫ్ట్, తర్వాత అందులో ఏ ఒక్కటి కూడా లేకుండా తీశాడు. ఇట్ వాజ్ జస్ట్ 10 మినిట్స్ అంటిల్ ద టైమ్ ఆఫ్ ద ఫ్లైట్, సో ఇంకా ఫ్లైట్ బయలుదేరడానికి తనకి 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది. అండ్ ద ఎయిర్పోర్ట్ వాజ్ 5 మైల్స్ డిస్టెంట్, తను ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం దూరము 5 కిలోమీటర్లు. ఐ పుట్ ద మెజరబుల్ మిస్ బ్యాక్ ఇన్ టు ద బాక్స్, పాపం చేసేది ఏమీ లేక తనకి ట్రీట్మెంట్ అలాంటిది కూడా ఇవ్వటం కష్టం కాబట్టి ఏం చేశాడంటే ఆ సమయంలోనే సమయం కూడా లేదు కాబట్టి వెంటనే అదే బాక్స్లో దాన్ని పెట్టేసి హోల్డింగ్ డౌన్ ద లీడ్ విత్ మై హ్యాండ్, ఆ మూత ఏదైతే ఉందో దాన్ని లాక్ చేయకుండా తన చేతితో పట్టుకుని బయలుదేరాడు. ఐ సాట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద కార్ విత్ ద బాక్స్ బిసైడ్ మీ, కారులో వెనకాల కూర్చున్నాడు, ఆ బాక్స్ మిస్ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో అది తన పక్కనే పెట్టుకున్నాడు. యాజ్ ద డ్రైవర్ టోర్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ బస్రా, లాకే ఆ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను స్ట్రీట్స్ వీధులు ఏవైతే ఉన్నాయో బస్రా వీధులు, ఆల్రెడీ మనం చెప్పుకున్న సమయం ఎంత ఉంది అంటే సమయం ఇంకెంతో లేదు అని చెప్పేసి, కేవలం సమయం ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది, వెళ్ళాల్సింది 5 కిలోమీటర్లు ఉంది. ఆ 5 కిలోమీటర్లు ఉన్నప్పుడు అతను డ్రైవర్ని స్పీడ్గా పోనీయమంటే అతను బండి ఎలా నడుపుతున్నాడో మనకి ఇక్కడ ఇచ్చాడనమాట. ఎలా నడుపుతున్నాడంటే రికోషేయింగ్ బుల్లెట్ మీన్స్ ఏ బుల్లెట్ విచ్ చేంజెస్ డైరెక్షన్స్ ఆఫ్టర్ హిట్టింగ్ ఏ సర్ఫేస్, తుపాకీలో ఒక బుల్లెట్ కాల్చినప్పుడు అది ఏదన్నా దారిలో ఒక ఆబ్జెక్ట్ తగిలినప్పుడు తగిలి మళ్ళీ వెంటనే డైరెక్షన్ మార్చుకొని ఇంకో పక్క వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా స్ట్రీట్స్లో అంత వేగంగా ఒక చోట నుంచి ఇంకొక చోటికి ఈ కార్ ఏదైతే ఉందో అది డైరెక్షన్ మార్చుకుంటూ వెళ్తూ ఉంది. ద ఎయిర్ క్రాఫ్ట్ వాజ్ వెయిటింగ్ టు టేక్ ఆఫ్, విమానం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఐ వాజ్ రష్డ్ త్రూ టు ఇట్ బై ఇన్ఫరియేటెడ్, మనకి ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు, ఇన్ఫరియేటెడ్ మీన్స్ వెరీ యాంగ్రీ. ఐ వాజ్ రష్డ్ త్రూ
రష్డ్ త్రూ ఇట్ బై ఇన్ఫరియేటెడ్ అఫీషియల్స్, అధికారులు అంటే చివరి నిమిషాలలో ఇలా అక్కడ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిరాకు అనమాట. ఎందుకని చివరి నిమిషాల్లో వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేసడం వల్ల ప్లేన్ లేట్ అయిపోతుంది కాబట్టి. సో తను అలా పరిగెత్తుకుంటూ వెళ్తేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోపంగా ఉండటం గమనించాడు. లక్కీలీ అదృష్టవశాత్తు ద సీట్ బుక్డ్ ఫర్ మీ వాజ్ అట్ ద ఎక్స్ట్రీమ్ ఫ్రంట్. ఆ ఫ్లైట్లో తను బుక్ చేసినటువంటి సీట్ ఏదైతే ఉందో అదృష్టవశాత్తు అది మొదట్లోనే ఉందంట, ఎక్కడో కాదు. కాబట్టి ఐ కవర్డ్ ద ఫ్లోర్ అరౌండ్ మై ఫీట్ విత్ న్యూస్ పేపర్స్. మిస్ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఉందో అది తన పాదాల దగ్గర పెట్టాలి కాబట్టి ఏం చేశాడంటే తన పాదాల దగ్గర చుట్టుపక్కల మొత్తము కూడా దాన్ని న్యూస్ పేపర్స్తో కవర్ చేశాడు కనపడకుండా. ర్యాంక్ ఫర్ ద ఎయిర్ హోస్టెస్, తర్వాత విమానంలో ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ ఎవరైతే ఉన్నారో తనని పిలిచాడు. అండ్ గేవ్ హర్ ఏ పార్సిల్ ఆఫ్ ఫిష్ ఫర్ మిజ్. సో మిజ్కి ఆహారం కోసము తను తీసుకొచ్చినటువంటి ఫిష్ పార్సిల్ ఏదైతే ఉందో దాన్ని అందించి టు కీప్ ఇన్ కూల్ ప్లేస్, దాన్ని ఫ్రిడ్జ్ సారీ ఫ్లైట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పేసి చెప్పాడు. ఐ టుక్ హర్ ఇన్ టు మై కాన్ఫిడెన్స్, మీనింగ్ ఇచ్చాడు ఇక్కడ. టుక్ హర్ ఇన్ టు మై కాన్ఫిడెన్స్ అంటే హియర్ షేర్డ్ విత్ హర్ మై ఎక్స్పీరియన్సెస్ ఆర్ సీక్రెట్స్. ఎయిర్ హోస్టెస్ ఎవరైతే ఉన్నారో తనకి అక్కడ ఉన్నటువంటి విషయం మొత్తం చెప్పాడనమాట, నేను ఇలా తీసుకొచ్చాను ఇది అని చెప్పేసి. అండ్ ఐ టుక్ హర్ ఇన్ టు మై కాన్ఫిడెన్స్ అబౌట్ ద ఈవెంట్స్ ఆఫ్ ద లాస్ట్ హాఫ్ అవర్, అంటే హాఫ్ ఎన్ అవర్ జరిగినటువంటి గత అరగంటలో జరిగినటువంటి అన్ని అంశాలని కూడా ఏమేమి జరిగినాయి మొత్తం కూడా తను మొత్తం కూడా ఎయిర్ హోస్టెస్ చెప్పాడు. ఐ హావ్ రీటైన్డ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ అడ్మిరేషన్ ఫర్ దట్ ఎయిర్ హోస్టెస్. సో ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చాలా మంచి అమ్మాయిలాగా ఉందన్నమాట. సో తను కూడా షీ వాజ్ అట్ ద వెరీ క్వీన్ ఆఫ్ హర్ కైండ్, జాలీ దయా ఉన్నటువంటి ఆవిడలాగా ఉంది. షీ సజెస్టెడ్ దట్ ఐ మైట్ ప్రిఫర్ టు హ్యావ్ మై పెట్ ఆన్ మై నీ. తను నాకేమి సలహా ఇచ్చిందంటే మీరు దీన్ని నాకు ఇవ్వటం కన్నా ఇక్కడ మీ యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయి అంటే మీరు ఎక్కడైతే కూర్చున్నారో మీ సీటు కాళ్ళ దగ్గర ఇది పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి నాకు ఒక సలహా ఇచ్చింది. అండ్ ఐ కుడ్ హ్యావ్ కిస్డ్ హర్ హ్యాండ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత తెలియచేయడం అనమాట. ఆ సమయంలో పాపం తన పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని అతనికి మంచి సలహా ఇచ్చినందుకు ఆవిడ చేతి మీద చిన్న ముద్దు కూడా పెట్టాడు. బట్ నాట్ నోయింగ్ అటర్స్ ఐ వాజ్ క్వైట్ అన్ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఫాలోవర్డ్. సో ఈ యొక్క అటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా బయటకు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో నాకు తెలియకపోవటం వల్ల ఐ వాజ్ క్వైట్ నేను నిశ్శబ్దంగా అన్ప్రిపేర్డ్ అంటే ఏం జరిగినా ఎలా ఉంటుందో ముందస్తు ఏర్పాట్లు ఏమీ లేకుండా ఏది జరిగితే అది జరిగిందిలే అని చెప్పేసి ఫర్ వాట్ ఫాలోవర్డ్ అని చెప్పేసి తను అలా తన యొక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతలో ఏం జరిగిందంటే మిస్ వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్ ఏ ఫ్లాష్. ఒక రెప్పపాటు కాలంలో ఎప్పుడు బయటకు వచ్చిందో తెలియదు, ఆల్రెడీ ఇంతకుముందు దాన్ని తాళం పగలగొట్టాడని మనం చెప్పుకున్నాం, మూత మాత్రమే ఉందని చెప్పేసి. ఎప్పుడు బయటకు వచ్చిందో తెలియదు కానీ ఒక కను రెప్పబాటులో బయటకు వచ్చేసింది. హీ డిజప్పియర్డ్ అట్ హై స్పీడ్ డౌన్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో డిజప్పియర్డ్ కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది ఏరోప్లేన్లో. తను చాలా స్పీడ్గా బయటకు వచ్చేసి అటు ఇటు తిరుగుతుంది. దేర్ వర్ స్క్వాక్స్ అండ్ షేక్స్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కేకలు అరుపులు పెడుతూ ఉన్నారు. అండ్ ఏ ఉమెన్ స్టుడ్ అప్ ఆన్ హర్ సీట్ స్క్రీమింగ్ అవుట్. ఒక మహిళ విమానంలో కూర్చున్నటువంటి మహిళ ఎవరైతే ఉందో ఆమె అయితే తన కూర్చున్నటువంటి సీట్లోంచి బయటకు లేచి స్క్రీమింగ్ అవుట్ దగ్గరగా అరుస్తుందంట. ఏమనరుస్తుందంటే ఏ ర్యాట్ ఏమనరుస్తుందంటే ఎలుక అని చెప్పేసి అరుస్తూ ఉందన్నమాట. చూడటానికి కొంచెం ఈ అటర్స్ ఏవైతే ఉన్నాయో చూడటానికి ఎలుకలాగే ఉంటాయి, అంటే సైజులో కాదు కానీ షేప్లో అనమాట, షేపు ఆకారంలో అనమాట. ఐ కాట్ సైట్ ఆఫ్ మిస్ టైల్ డిసపీరింగ్ బినీత్ ద లెగ్స్ ఆఫ్ ఏ పాట్లీ వైట్ టర్బన్డ్ ఇండియన్. సో ఈ అర్పులు కేకులు విన్నటువంటి తను ఒకసారి చూసి ఐ కాట్ సైట్ ఆఫ్ మిస్ టైల్, తన యొక్క పెంపుడు అటర్ ఏదైతే ఉందో దాని యొక్క టైల్ తోక ఏదైతే ఉందో అది డిసపీరింగ్ అప్పుడే తనకు కనపడుతూ బినీత్ మీన్స్ అండర్ కింద ద లెగ్స్ ఆఫ్ ఏ పాట్లీ వైట్ టర్బన్డ్ ఇండియన్. పాట్లీ కొంచెం లావుగా ఉన్నటువంటి ఇండియాకి చెందినటువంటి తెల్లటి టర్బన్ తలపాగా పట్టుకున్నటువంటి ఒక కట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూర్చున్నటువంటి సీట్ ఏదైతే ఉందో దాని కింద నుంచి వెళ్ళిపోతున్నటువంటి మిజ్ యొక్క టైల్ తోక ఏదైతే ఉందో అది నాకు కనపడింది. డైవింగ్ ఫర్ ఇట్ దానికోసం నేను దూకాను కానీ ఐ మిస్డ్, కానీ అది నాకు అందలేదు. బట్ ఫౌండ్ మై ఫేస్ కవర్డ్ ఇన్ కర్రీ, కానీ అక్కడే ఉన్నటువంటి కర్రీ నా ఫేస్ పడటం కనపడింది. అంటే ఏదో అక్కడ ఉన్నటువంటి లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తనకు అంటాయి అన్నమాట. పర్హాప్స్ బహుశా సెట్ ద ఎయిర్ హోస్టెస్ విత్ ద మోస్ట్ చార్మింగ్ స్మైల్. చార్మింగ్ స్మైల్, చార్మింగ్ అంటే అందమైనటువంటి,
ఇదంతా గమనిస్తున్నటువంటి ఎయిర్ హోస్టెస్ ఎవరైతే ఉన్నారో తన దగ్గరకు వచ్చి చక్కగా అందంగా నవ్వుతూ తనకు చెప్పింది అనమాట. ఏమని చెప్పిందంటే, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ రెజ్యూమ్డ్ యువర్ సీట్, మీరు ఏమీ అనుకోకుంటే దయచేసి మీరు మీ సీట్లో కూర్చోండి, అండ్ ఐ విల్ ఫైండ్ ద యానిమల్ అండ్ బ్రింగ్ ఇట్ టు యూ, మీ యొక్క జంతు యానిమల్ ఏదైతే ఉందో పెట్ యానిమల్ దాన్ని తీసుకొచ్చి నేను మీకు అప్పచెప్తాను అని చెప్పేసి పాపం తను ఎయిర్ హోస్టెస్ ఇతనితో చెప్పింది రచయితతో. ఐ రిటర్న్ టు మై సీట్, ఆవిడ చెప్పినట్టుగానే తను ఏం చేశాడు, వెనక్కి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఐ వాజ్ క్రేనింగ్ మై నెక్, క్రేనింగ్ అంటే తలెత్తి చూస్తూ ఉన్నాడనమాట, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట బయటికి తొంగి చూడటము. ఐ వాజ్ క్రేనింగ్ మై నెక్ ట్రయింగ్ టు ఫాలో ద హంట్ వెన్ సడన్లీ ఐ హార్డ్ ఫ్రమ్ మై ఫీట్ ఏ డిస్ట్రెస్డ్ చిట్టర్ ఆఫ్ రికగ్నిజేషన్ అండ్ వెల్కమ్. సో ఏం జరుగుతుంది, అది ఎక్కడ ఉందా అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడనమాట, దానికోసం ఎయిర్ హోస్టెస్ ఎదుగుతూ ఉంటే ఆ వేట ఏదైతే ఉందో దాన్ని చూస్తూ తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వెన్ అనుకోకుండా సడన్లీ అకస్మాత్తుగా ఐ హర్డ్ నేను విన్నాను ఫ్రమ్ మై ఫీట్ తన కాళ్ళ దగ్గర డిస్ట్రెస్డ్ అంటే ఆందోళనలో ఉన్నటువంటి చిట్టర్ ఆఫ్ ఎవరు అటు ఇటు చంద్రవందరకి వెళ్తున్నటువంటిది ఏదో తను గుర్తించాడంట, రికగ్నైజేషన్ అండ్ వెల్కమ్. అది ఎక్కడ ఆ వచ్చినటువంటిది ఎవరో కాదు, మిస్ బౌండెడ్ ఆన్ టు మై నీ, బౌండెడ్ ఆన్ టు మీన్స్ క్లైమ్డ్ అప్ క్విక్లీ. సో మళ్ళీ తన యజమాని ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి, తన యొక్క మోకాల దగ్గరికి తను వచ్చేసింది. అండ్ బిగాన్ టు నజిల్ మై ఫేస్ అండ్ మై నెక్, నజిల్ అంటే మీనింగ్ ఇచ్చాడు, టు రబ్ జెంట్లీ విత్ ద నోస్. పెట్ యానిమల్స్ ఏవైతేనే వాళ్ళ యజమానుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని వాటి యొక్క టంగ్తో నాకుతూ ఉంటాయన్నమాట. సో తిను కూడా ఇతని దగ్గరికి వచ్చేసి అండ్ బిగాన్ టు నజిల్ మై ఫేస్ అండ్ మై నెక్, తన మెడ మీద అట్లాగే తన ఫేస్ మీదకి ఎక్కుతూ కిందకు దిగుతూ ఉందన్నమాట, అంటే ప్రేమను తెలియజేస్తూ. ఫైనల్గా ఎయిర్ హోస్టెస్ తేకుండానే ఈ అటర్ ఏదైతే ఉందో ఈ మిజిబుల్ డైరెక్ట్గా తనే తన యొక్క యజమాని దగ్గరికి వెళ్ళింది. మనం ఇక్కడ ఈ ఇమేజ్లో చూడొచ్చు ఒక ఉమెన్ ఎవరైతే ఉందో తను తన సీట్లో నుంచి నుంచుని ర్యాట్ ర్యాట్ అన్నటువంటి అరుస్తున్నటువంటి దృశ్యం కనపడుతుంది సీట్లో నుంచుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బాగా స్టౌట్ లావుగా ఉన్నటువంటి ఇండియాకి చెందినటువంటి ఇండియన్ అంటే తెలియడానికి మనకి బొట్టు కూడా ఉంది, వైట్ కలర్లో టర్బన్ చుట్టుకున్నాడు, కొంచెం లావుగా ఉన్నాడు. అతని కాళ్ళ దగ్గర ఈ మిజ్ ఉన్నటువంటి దృశ్యం కూడా మనకి ఈ ఇమేజ్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసలు తను ఎక్కడుందా అని చెప్పేసి తన తల ఎత్తేసి మన రచయిత ఎవరైతే ఉన్నారో అతను చూస్తున్నది కూడా మనకి బ్యాక్ సైడ్ సీట్లో కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్ 4 చూస్తే ఒకసారి, మిస్ అండ్ ఐ రిమైండ్ ఇన్ లండన్ ఫర్ నియర్లీ ఏ మంత్, ఆ తర్వాత లండన్లో తన యొక్క పెట్ యానిమల్ అయినటువంటి అటర్తో తను ఒక నెల రోజుల పాటు లండన్లో వీళ్ళిద్దరూ కూడా నివాసం ఉన్నారు. హీ వుడ్ ప్లే ఫర్ అవర్స్ విత్ సెలెక్షన్ ఆఫ్ టాయిస్, సమయం దొరికినప్పుడల్లా ఖాళీ సమయం మొత్తం కూడా చక్కగా తను తనకు నచ్చినటువంటి టాయిస్తో సెలెక్ట్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంది. కొసేపు ఆ టాయిస్, కొసేపు ఈ టాయిస్, వాటిలో ఏంటంటే పింగ్ పాంగ్ బాల్స్ అవొకటి, మార్బుల్స్ గోళీలు ఒకటి, రబ్బర్ ఫ్రూట్స్ ఏవైతున్నాయి ఒకటి, అండే టెరాపిన్ షెల్, టెరాపిన్ షెల్ అంటే మనకి మీనింగ్ ఇచ్చాడు, ద షెల్ ఆఫ్ ఎ స్మాల్ టర్టల్ ఫౌండ్ ఇన్ ద నార్త్ అమెరికా. షెల్ అంటే పెయిన్ ఉన్నటువంటి పెంకు అంటే హార్డ్ పార్ట్ ఏదైతే ఉందో అదనమాట. సో నార్త్ అమెరికాలో ఉన్నటువంటి టర్టల్స్ తాబేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన షెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నపాటివి ఆడుకునే వస్తువులు లాంటివి అనమాట. వీటితో ఏది ఇష్టమైతే అది ఆ సందర్భాన్ని బట్టి ఒకటొకటి మార్చుకుంటూ ఆడుకుంటూ ఉంది. దట్ ఐ హ్యాడ్ బ్రాట్ బ్యాక్ ఫ్రమ్ హిజ్ నేటివ్ మార్షెస్, నేను దాన్ని తన టైగ్రీస్ మార్షెస్లో ఈ దొరుకుతాయని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి తిని కోసమే తీసుకొచ్చాడనమాట. విత్ ద పింగ్ పాంగ్ బాల్ హీ ఇన్వెంటెడ్ ఏ గేమ్ ఆఫ్ హిస్ ఓన్, పింగ్ పాంగ్ బాల్ ఏదైతే ఉందో అది ఆడే ఆటలో ఒకసారి దాంతో ఆడే ఆటలో తను తనకంటూ కొత్తగా తన సొంత గేమ్ తను క్రియేట్ చేసుకుంది ఆఫ్ హిస్ ఓన్, విచ్ కుడ్ కీప్ హీమ్ ఎంగార్స్డ్ ఫర్ అప్ టు హాఫ్ ఎన్ అవర్ ఎట్ ఎ టైమ్. అది కూడా తను ఒక అరగంట పాటు ఈ గేమ్ని ఆడుతూ ఉంటుందన్నమాట. అదేంటంటే, ఏ సూట్ కేస్ దట్ ఐ హ్యాడ్ టేకెన్ టు ఇరాక్ హ్యాడ్ బికమ్ డ్యామేజ్డ్ ఆన్ ద జర్నీ హోమ్, తను ఇరాక్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక సూట్ కేస్ ఏదైతే ఉందో అది జర్నీలో డ్యామేజ్ అయిందంట. సో దట్ ద లిడ్ ఆ మూత కూడా వెన్ క్లోజ్డ్ మూత మూసినప్పుడు పెయిన్ ఉన్నటువంటి లిడ్ ఏదైతే ఉందో దాన్ని మూత ఆ మూత ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసినప్పుడు రిమైండ్ ఎట్ ఎ స్లోప్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ద అదర్, ఒకవైపు సూట్ కేసుకు రెండు వైపులు ఉంటాయి కదా, రెండు వైపులోనేమో ఒకవైపు ఏమో హోల్ పడి ఉంది, ఇంకోవైపు చూస్తేనేమో మిగతా వైపు బాగానే ఉంది, మిగతా అంతా కూడా స్లోప్ లాగా మత్తగా అంటే ఎటువంటి లేకుండా సమాంతరంగా పల్లంగా ఉందన్నమాట. మిస్ డిస్కవర్డ్ దట్ ఇఫ్ హీ ప్లేస్ ద బాల్ ఆన్ ద హై ఎండ్ ఇట్ వుడ్ రన్ డౌన్ ద లెంగ్త్ ఆఫ్ ద సూట్ కేసు. సో తను
సూట్ కేసును ఉపయోగించుకుని ఎలా ఆడుతుందంటే, ఆ బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ని ఆ సూట్ కేస్ యొక్క పే భాగం హై ఎండ్ ఏదైతే ఉందో అక్కడ ఉంచితే అది బాల్ రన్ డౌన్ కిందకు వస్తూ ఉంటుందన్నమాట. ద లెంగ్త్ ఆఫ్ ద సూట్ కేస్, సూట్ కేస్ ఎంత పొడవు ఉందో అంతవరకు కిందకు వస్తూ ఉంటుంది. హీ వుడ్ డాష్ అరౌండ్ ద అదర్ ఎండ్ టు యాంబుష్ ఇట్స్ అరైవల్. సో అది అలా కిందకు వచ్చే టైంలో తను ఏం చేస్తుందంటే, యాంబుష్ ఇక్కడ మీనింగ్ ఇచ్చారు, టు అటాక్ సడన్లీ ఫ్రమ్ ఏ హిడెన్ పొజిషన్. తను ఏం చేస్తుంది, సూట్ కేసు కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సూట్ కేసు అనుకుంటే ఇక్కడ బాల్ని వదిలితే బాల్ ఏమొస్తుంది, ఇలా వస్తూ ఉంటుంది అనమాట. ఇలా కిందకి ఇలా వస్తూ ఉంటున్నప్పుడు తను ఇక్కడెక్కడో దాక్కుంటుంది. వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, తనకు ఫేస్తోనేమో మళ్ళీ పైకి తంతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఇట్లా అట్లా ఆట ఆడుకుంటూ ఉంటుందన్నమాట. అదర్ ఏం టు యాంబూష్ ఇట్స్ అరైవల్, తన యొక్క బాల్ రాక్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఒకేసారి అటాక్ దాడి చేస్తుంది. అప్పటి వరకు హైడ్ ఫ్రమ్ ఇట్, దాని వెనకాల సూట్ కేసు వెనకాల దాక్కుంటుందన్నమాట. క్రౌచింగ్, క్రౌచింగ్ మీన్స్ కిందకు వంగటము. టు స్ప్రింగ్ అప్ అండ్ టేక్ ఇట్ బై సర్ప్రైజ్, ఒకేసారి కింద ఉండి ఆ వస్తున్నటువంటి బాల్ ఏదైతే దాన్ని సర్ప్రైజ్ ఆశ్చర్యంగా అందుకుంటుంది. గ్రాబ్ ఇట్, దాన్ని పట్టుకుంటుంది. అండ్ ట్రాట్ ఆఫ్ విత్ ఇట్ ద హై అండ్ వన్స్ మోర్, మళ్ళీ దాన్ని పేకి వేస్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది అనమాట. సో ఆ సూట్ కేసు మీద తనందరి తానే ఒక కొత్త గేమ్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకుంది. అవుట్ సైడ్ ద హౌస్ ఐ ఎక్సర్సైజ్ హిమ్ అని లీడ్ ప్రిసైజ్లీ యాజ్ ఇఫ్ హ్యాడ్ బీన్ ఏ డాగ్. సో ఇంటి బయటకు వచ్చేసరికి ఒక డాగ్ ఏదైతే ఉందో అది బయట ఎలా ఉంటుందో ఒక మిస్, అంటే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు పెట్టింది ఈ అటర్ యొక్క తను పెట్టిన పేరు మిస్ అని చెప్పుకున్నాం కదా, అది కూడా సేమ్ అట్లాగే చేస్తుందనమాట. ముందుకి పక్కకి వెళ్ళటం అనమాట. మిస్ క్విక్లీ డెవలప్డ్ సటైన్ కంపల్సివ్ హ్యాబిట్స్ ఆన్ దీస్ వాక్స్ ఇన్ ద లండన్ స్ట్రీట్స్. ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చారు కంపల్సివ్ హ్యాబిట్స్ అంటే హ్యాబిట్స్ ఇంపాసిబుల్ టు కంట్రోల్, కొన్ని అలవాట్లు నియంత్రించడానికి సాధ్యం కానివి. ఈ లండన్ వీధుల్లో తాను ఇతనితో పాటు రచయితతో పాటు బయటకు వచ్చినప్పుడు అది చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి కూడా కష్టము. ఎలా అంటే, లైక్ ద రిచువల్స్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆన్ దేర్ వే టు అండ్ ఫ్రమ్ స్కూల్ మస్ట్ ప్లేస్ దేర్ ఫీట్ స్క్వేర్స్లీ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద ఈచ్ పేవింగ్ బ్లాక్. ఒక మాటలో చెప్పాలంటే ఎలా అంటే, చిన్నపిల్లలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు పేరెంట్స్తో పాటు వచ్చినప్పుడు వాళ్ళు ఇటు నడవద్దంటే అటు నడుస్తారు, చేతులు లాగుతూ ఉంటారు, దారిలో ఏమైనా కనపడుతుంటే తంతూ ఉంటారు, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సేమ్ తినను కూడా లండన్ స్ట్రీట్స్లో బయటకు తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఎలా అయితే చేస్తూ ఉంటారో తను కూడా అలా చేస్తుందన్నమాట. రిచువల్స్ మీన్స్ అలవాటుగా చేసే పనులు. చిల్డ్రన్ హూ ఆన్ దేర్ వే, వాళ్ళు దారిలో వెళ్ళేటప్పుడు, టూ అండ్ ఫ్రమ్ స్కూల్, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, మస్ట్ ప్లేస్ దేర్ ఫీట్, ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో, స్క్వేర్లీ ఆన్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ పేవింగ్ బ్లాక్, అంటే ఫుట్పాత్ ఏదైతుందో దాని మీద ఇటు అటు క్రాస్గా నడుస్తూ ఉంటారు. మస్ట్ టచ్ ఎవ్రీ సెవెంత్ అప్రైట్ ఆఫ్ ద ఐరన్ రైలింగ్స్, మధ్యలో ఐరన్తో చేసిన రైలింగ్స్ ఉంటాయి. రైలింగ్స్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు పట్టుకోవడానికి ఉపయోగించేవి అనమాట. సో అలాంటివి ఏమైనా ఉంటే వాటిని వేలాడటము, వాటి మీద పాక్కుంటూ వెళ్ళటం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఆర్ పాస్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ల్యాంప్ పోస్ట్ ఆపోజిట్ టు మై ఫ్లాట్ వాజ్ ఏ సింగిల్ స్టోరేజ్ ప్రైమరీ స్కూల్. సో అంటే ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళటము, పాస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ల్యాంప్ పోస్ట్, ఇటు అటు అటు ఇటు వెళ్ళటము, ఇట్లాంటివి పిల్లలు ఎలా అయితే చేస్తూ ఉంటారో బయటికి తీసుకొచ్చినప్పుడు లండన్ స్ట్రీట్స్లో దీన్ని కూడా అలాగే చేస్తూ ఉంది. ఆపోజిట్ టు మై ఫ్లాట్ వాజ్ ఏ సింగిల్ స్టోరీడ్ ప్రైమరీ స్కూల్. ఇతను ఉంటున్నటువంటి ఫ్లాట్కి ఎదురుగుంటా ఉన్నటువంటి ప్లేస్లో ఒక అంతస్తులో ప్రైమరీ స్కూల్, ఒక ప్రాథమిక పాఠశాల ఉందంట. ఎలాంగ్ హూజ్ ఫ్రంటేజ్ ర్యాన్ ఇన్ ఏ లో వాల్ సమ్ 2 feet హై. సో దాన్ని ఎదుర్కొంటే ఫ్రంటేజ్ అంటే ముందు వైపు ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఎత్తులో ఉంది. ఎంత అంటే సమ్ 2 feet హై. రచయిత ఉంటున్నటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. దానికి ముందు ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ యొక్క వాల్, గోడ ఏదైతే ఉందో అది 2 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది. ఆన్ హీస్ వే హోమ్, తన ఇంటికి వెళ్ళేటప్పుడు, బట్ నెవర్ ఆన్ హీస్ వే అవుట్, అట్లాగే ఇంటికి వెళ్ళేటప్పుడు, అట్లాగే ఆన్ హీస్ వే అవుట్ బయటికి వెళ్ళేటప్పుడు, మిస్ వుడ్ టగ్ మీ దిస్ వాల్. మిస్ ఏం చేస్తుంది అంటే రచయిత బాడి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే, టగ్ అంటే టు పుష్ ఆర్ టు పుల్, తొయ్యటము లేదా లాగటము, ఆ గోడ పట్టుకుని లాగటము లేదా దాన్ని తొయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, లేదా జంప్ ఆన్ ఇట్, ఆ గోడ మీద నుంచి దూకడానికి ప్రయత్నిస్తుంది. అండ్ గెలాప్ ద ఫుల్ లెంగ్త్ ఆఫ్ ఇట్స్ 30 yards, అట్లాగే దాన్ని గెలాప్,
రన్నింగ్ నే క్విక్ జంప్స్, దానిపై నుంచి ఇటు అటు దూకడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అంటే అది 30 గజాలు ఉన్నటువంటి ఆ పొడవ ఏదైతే ఉందో, ఆ వాల్ ఏదైతే ఉందో, అదేమో 2 అడుగుల ఎత్తులో ఉంది, 30 గజాల పొడవు ఉందన్నమాట. దాని ఇటు నుంచి అటువైపు దూకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, దాన్ని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. టు ద హోప్లెస్ డిస్ట్రాక్షన్ బోత్ ఆఫ్ పపుల్స్ అండ్ ఆఫ్ స్టాఫ్ ఇత్తిన, అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పపుల్స్ మీన్స్ స్టూడెంట్స్, విద్యార్థులు, అందులో ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్ట్రాక్షన్, డైవర్ట్ అటెన్షన్, ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చారు. సంథింగ్ దట్ టేక్స్ అవే వన్స్ అటెన్షన్ ఫ్రమ్ వాట్ వన్ ఈస్ డూయింగ్. సో ఇది ఆ గోడ దగ్గరికి వచ్చి ఇటు అటు దూకటము, దాన్ని పట్టుకొని లాగటం, ఇవన్నీ చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దీని వైపే చూస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇదేంటి జంతువు అని చెప్పేసి దీని వైపు చూస్తూ ఉంటారన్నమాట. సో ఇది ఆ విధంగా రచయిత వాటి వెళ్ళేటప్పుడు, అట్లాగే మళ్ళీ వచ్చేటప్పుడు ఈ పనులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాక్ట్ తప్పిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఐ సపోజ్ ఇన్ ఎనీ వే స్ట్రేంజ్ దట్ ద యావరేజ్ లర్నర్ షుడ్ నాట్ రికగ్నైజ్ అన్ అటర్, ఒక మాటలో చెప్పాలంటే నేనేం ఊహిస్తున్నాను అంటే, అట్లాగే ఇది స్ట్రేంజ్, ఇది వింత అయినటువంటి విషయం కూడా, లండన్లో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా, ఒక యావరేజ్ లండనర్, లండనర్ అంటే లండన్లో ఉన్నటువంటి ఒక నివాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక అటర్ అనే యానిమల్ని షుడ్ నాట్ రికగ్నైజ్, గుర్తించలేరు. బయట రోడ్డు మీద ఈ అటర్ కనపడిందంటే ఇది అటర్ అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా గుర్తించలేరంట, ఐ సపోజ్, నేను పరిశీలించిన దాన్ని బట్టి. బట్ ద వెరైటీ ఆఫ్ గెస్సెస్ యాజ్ టు వాట్ కైండ్ ఆఫ్ యానిమల్ దిస్ మైట్ బీ కేమ్ యాజ్ ఎ సర్ప్రైజ్ టు మీ. అట్లాగే ఒక నెల రోజుల పాటు తను ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా, ఆ నెల రోజుల పాటు ఉన్నప్పుడు తను తినతో పాటు ఆ యానిమల్ని తనతో పాటు తీసుకొచ్చినప్పుడు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, రూమ్కి వచ్చేటప్పుడు, రోడ్ల మీద నడిచేటప్పుడు ఈ యానిమల్ని చూసి వాళ్ళు చేసినటువంటి వెరైటీ ఆఫ్ గెస్సెస్, అంటే ఇది ఎలాంటి జంతువు అయి ఉంటుందని వాళ్ళు చేసినటువంటి గెస్సెస్ ఏవైతే ఉన్నాయో, ఊహలు ఏవైతే ఉన్నాయో అవి కనుక వింటే, వాట్ కైండ్ ఆఫ్ యానిమల్ దిస్ మైట్ బి, ఇది ఎలాంటి జంతువు అయి ఉంటుంది అని చెప్పేసి అని వాళ్ళు చెప్పుకునే నేను కనుక వింటే నాకు అది ఎలా అనిపించింది అంటే సర్ప్రైజ్గా అనిపించింది, నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అటర్స్ బిలాంగ్స్ టు ఏ కంపారిటివల్లీ స్మాల్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కాల్డ్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అటర్స్ ఏవైతే ఉన్నాయో అవి బిలాంగ్స్ చెందుతాయి కంపారిటివ్లీ, అంటే పోలిక ఉన్నటువంటి స్మాల్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్, చిన్న సమూహాలకు చెందినటువంటి జంతువులు కాల్డ్, మనకి అవి చెప్తున్నారు ఏంటి అంటే, దాంట్లో వచ్చేసరికి మస్టిలైన్స్ షేర్డ్ బై ద కొన్ని రకాల జంతువులు అన్నమాట, వాటిలో వచ్చేసరికి బ్యాడ్జర్, మాంగూస్, వీజల్, స్టౌట్, మింక్ అండ్ అదర్స్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 6 రకాలైనటువంటివి, అన్నిటిలో మనం చెప్పుకున్నటువంటి బ్యాడ్జర్, మాంగూస్, వీజల్, స్టౌట్, మింక్, ఈ 6 రకాల జంతువులు ఏవైతే ఉన్నాయో, వాటి రకాల గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటికి చెందినటువంటిదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అటర్స్ కూడా. ఐ ఫేస్డ్ ఏ కంటిన్యూస్ బ్యారేజ్ ఆఫ్ కంజెక్చువల్ క్వశ్చన్స్ దట్ స్ప్రెడ్ ఆల్ ద మస్టిలైన్స్ బట్ ద అటర్, ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చారు, బ్యారేజ్ ఆఫ్ కంజెక్చువల్ క్వశ్చన్స్, ఏ స్ట్రీమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫిల్డ్ విత్ గెస్సెస్, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక గెస్ చేస్తూ దానికి సంబంధించి అడుగుతున్నవి ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్, అవన్నీ చూస్తూ ఉంటే తనకి ఒక ఆశ్చర్యంగా అనిపించింది అన్నమాట. ఐ ఫేస్డ్, నేను ఫేస్డ్ ఎదుర్కొన్నాను కంటిన్యూస్ వరుసగా వచ్చేటటువంటి ఆపకుండా వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఏవైతే ఉన్నాయో, దట్ స్ప్రెడ్ ఆల్ ద మస్టి లైన్స్ బట్ ద అటర్ మోర్ ర్యాండమ్ గెస్సెస్, సో అక్కడ వాళ్ళు ఇది ఏ జంతువు అయి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి గెస్సెస్ మనకు కొన్ని ఇక్కడ ఇచ్చారనమాట. మోర్ ర్యాండమ్ గెస్సెస్, ఎక్కువ మంది గెస్ చేసిన వచ్చేసరికి ఇటానియే ఏ బేబీ సీల్, సీల్స్ అనేవి సముద్రపు జంతువులు, కొంతమంది ఏమో ఈ అటను చూసి ఇది బేబీ సీల్ అని చెప్పేసి కొంతమంది అన్నారు, కొంతమంది అండి స్క్విరల్, కొంతమంది ఏమో ఇది ఒక ఉడత పిల్ల అని చెప్పేసి అన్నారు, కొంతమంది ఈజ్ దట్ ఏ వాల్రస్, ఇది ఒక వాల్రస్ అని చెప్పేసి కొంతమంది అన్నారు. సో రెడ్యూస్డ్ మీ టు గిగిల్స్, ఈ వాళ్ళు చెప్పేటప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా గెస్ చేసి అంటున్నప్పుడు, స్క్వేరల్ అన్నప్పుడు, బేబీ సీల్ అన్నప్పుడు, లేకపోతే వాల్రస్ అని చెప్పేసి అన్నప్పుడు రచయితకి తనకు బాగా నవ్వుస్తూ ఉందన్నమాట. అండ్ అవుట్ సైడ్ ఏ డాగ్ షోడ్ ఐ హర్డ్ ఏ హిపో, అట్లాగే కొంతమంది అయితే దాన్ని హిపో అని చెప్పేసి కూడా అన్నారంట. హిపో అంటే తెలుసు కదా, హిప్పోపోటమస్. కొంతమంది ఏ బీవర్ ఆర్ ఏ బేర్ కబ్, కొంతమంది ఏమో దాన్ని బీవర్ అని చెప్పేసి, అట్లాగే కొంతమంది వచ్చేసరికి బేర్ కబ్ అంటే
కొంతమంది ఏమో ఎలుగుబంటి పిల్ల అని చెప్పేసి, కొంతమంది ఏ లెపర్డ్ వన్ చిరుతపులి దాని యొక్క పిల్ల అని చెప్పేసి కొంతమంది. అపరాంట్లీ అదేవిధంగా దట్ హ్యాజ్ చేంజ్డ్ ఇట్ స్పాట్స్ అట్ ఏ, కొంతమంది వచ్చేసరికి అది దానికి పెయిన్ ఉన్నటువంటి స్పాట్స్ మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని దాన్ని చూసిన వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో దాన్ని వచ్చేసరికి బ్రాంటోసారస్ అని చెప్పేసి కొంతమంది, అంటే బ్రాంటోసార్ అని చెప్పేసి కొంతమంది దాన్ని చూసి గెస్ చేశారు. మిస్ వర్స్ ఎనీథింగ్ బట్ యాన్ ఆటర్, ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు చెప్పినవి ఏవైతే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మిజిబుల్ ఏదైతే ఉందది ఒక అటర్ జాతికి చెందింది. బట్ ద క్వశ్చన్ ఫర్ విచ్ ఐ అవార్డెడ్ ద హయ్యెస్ట్ స్కోర్ కేమ్ ఫ్రమ్ ఏ ల్యాబ్రర్ డిగ్గింగ్ ఏ హోల్ ఇన్ ద స్ట్రీట్. సో అక్కడ చాలామంది ఇది ఏ జంతువు అని అడిగి చాలామంది క్వశ్చన్లు అడిగారు, కానీ నన్ను అడిగినటువంటి క్వశ్చన్లో ఒక వ్యక్తి విచ్ ఐ అవార్డెడ్ ద హయ్యెస్ట్ స్కోర్ ఒక వ్యక్తికి నేను ఎక్కువ మార్కులు ఇస్తాను, అది ఆ క్వశ్చన్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే కేమ్ ఫ్రమ్ ఏ ల్యాబ్రర్ ఒక పనివాడు డిగ్గింగ్ ఏ హోల్ ఇన్ ద స్ట్రీట్. అతను ఏం చేస్తున్నాడంటే ఒక వీధిలో ఒక గొంత తవ్వుతూ ఉన్నాడంట. ఐ వాజ్ స్టిల్ ఫార్ ఫ్రమ్ హిమ్, సో నేను అతనికి చాలా దూరంగా ఉన్నాను. వెన్ హీ లైట్ డౌన్ హీ స్టూల్, అతను తను తవ్వటానికి ఉపయోగించేటటువంటి పనిముట్టు ఏదైతే ఉందో దాన్ని నేలలో దించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను చాలా దూరంలో ఉన్నాను. పుట్ హీజ్ హ్యాండ్స్ ఆన్ హీజ్ హిప్స్, సో దాన్ని తన చేతులు ఏవైతే ఉన్నాయో పుట్ హీజ్ హ్యాండ్స్ ఆన్ హీజ్ హిప్స్ అండ్ బిగన్ టు స్టేర్, అతను ఏం చేస్తున్నాడు ఆశ్చర్యంగా చూస్తూ తాతా పాటు వస్తున్నటువంటి దాన్ని చూస్తూ స్టేర్ అలాగే తేరుబడి నిలబడి చూస్తూ ఉన్నాడు. యాజ్ ఐ డ్రూ నీరర్, నేను అతని దగ్గరికి వెళ్ళే కొద్దీ ఐ సా హిజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సర్ప్రైజ్, అతనిలో అతని ముఖ కవలికల్లో కనబడుతున్నటువంటి ఆశ్చర్యం ఏదైతే ఉందో అతని ఫేస్లో కనబడుతున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నో వాటిని చూస్తూ ఉన్నాను. అండ్ ఎఫ్రాంట్, ఎఫ్రాంట్ మీన్స్ ఇన్సల్ట్ అవమానము. యాస్ తో యూ వుడ్ హ్యావ్ మీ నో దట్ దట్ వాజ్ నాట్ వన్ అపాన్ హూమ్ టు ప్లే జోక్స్. యాస్ తో అయినప్పటికీ యూ వుడ్ హ్యావ్ మీ నో దట్ హీ వాజ్ నాట్ వన్ అపాన్ హూమ్ టు ప్లే జోక్స్, అట్లాగే అతను ఎవరైతే ఉన్నారో అతను నా మీద జోక్స్ ప్లే చేయడానికి తగినవాడు కాదు. ఐ కేమ్ అబ్రెస్ట్, సో నేను అతని పక్కకే వచ్చాను. అబ్రెస్ట్ మీన్స్ పక్కకి. ఐ కేమ్ అబ్రెస్ట్ ఆఫ్ హిమ్ హీ స్పాట్ గ్లేర్డ్, సో తన వైపు చూస్తూ అదే పని గ్లేర్డ్ అంటే అదే పనిగా చూడటం అనమాట. అండ్ దెన్ గ్రోల్డ్ అవుట్ అంటే అప్పటి వరకు తన ఫేస్లో కనబడుతున్నటువంటి సర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయి వాటిని గమనించిన తర్వాత సరే ఏమనుకున్నాడు ఇతను మళ్ళీ ఒకసారి బయటికి మాట్లాడుతూ అండ్ దెన్ గ్రోల్డ్ అవుట్ కొంచెం బయటికి మాట్లాడుతున్నట్టు గొనుగుతున్నట్టు అడిగాడు అనమాట. హియర్ మిస్టర్ వాట్ ఈస్ దట్ సపోజ్ టు బి, ఇదిగో నీ పక్కనే వస్తుంది కదా ఓ మిస్టర్, ఇదేంటి ఇంతకీ బహుశా ఇది ఏంటిది ఏంటిదంటే ఇది ఏ జంతువు అని చెప్పేసి, అంటే మిగతా వాళ్ళందరూ కూడా మనం ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరు ఏమో బ్యాడ్జులు మాంగుస్ వీజులు స్టోటు మాంగు అని కొంతమంది, కొంతమంది వాల్రస్, కొంతమంది ఏమో బీవరు హిపో, కొంతమంది బేర్ కబ్బు లెపార్డు, కొంతమంది ఏమో బ్రాన్స్ సారు అని చెప్పేసి చాలా రకాలని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా పరిశీలించి చేసిన తర్వాత హే హియర్ మిస్టర్ వాట్ ఈస్ దట్ సపోజ్ టు బి, ఇదిగో ఇది ఉందే నీ పక్కనే ఉంది ఇది ఇంతకు ఏ జంతువు అని చెప్పేసి అడిగాడు. సో ఇలా అడిగిన వాళ్ళందరిలో కూడా నేను ఎక్కువ మార్కులు ఇచ్చేది ఇతనికే అని చెప్పేసి రచయిత చెప్తాను అనమాట. సో ఇది మిసిబుల్ ద అటర్ అనే లెసన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.